సో గిరిజా చెప్పినట్టుగా మీరందరికీ ఈ నాలెడ్జ్ విన్న తర్వాత ఈ నాలెడ్జ్ ఏంటి, ఈ సెషన్స్ ఏంటి, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మీలో కొంత క్యూరియాసిటీ ఉంటుందని అనుకుంటున్నాను సార్. సో ఆ క్యూరియాసిటీని మీకు చెప్ప అసలు ఏంటి, వాట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేసాం, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం, అన్ని వివరాలు కూడా సో హరిగారు ఇప్పుడు మీకు. అండ్ గిరిగారు యా చెప్పండి. సో ఇంకా హరిగారికి ఓవర్ టు హరిగారు. ప్రజెంటేషన్ నేనే చేస్తానండి గిరి, లేకపోతే మీకు చేస్తారా? ఒక్క నిమిషం సార్. హరి మీ దగ్గర లేదా ప్రజెంటేషన్? లేదా, ఉంది ఉంది, చేసేస్తాను, నేనే చేస్తాను. యా యా, నువ్వే చేస్తా. అంటే మీరు పిన్ చేసుకున్నారేమో అని మళ్ళీ ఇందాక చెప్పాను. లేదు లేదు లేదు, నేను జస్ట్ నువ్వు స్టార్ట్ అయ్యే వరకు నేను పెట్టాను అంతే, టెంపరీ అంటే. నేను స్టార్ట్ చేయను ఇంక మరి. యా యా, నువ్వు టేక్ ఓవర్. వచ్చిందా ప్రెజెంటేషన్? కనిపిస్తుందండి? యా హరి, యా కంటిన్యూ. కనిపిస్తుందండి ప్రెజెంటేషన్? యా కనిపిస్తుంది హరి. ఒకటి రెండు కన్ఫర్మేషన్స్ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి కూడా విందామా, కనిపిస్తుందా అని చెప్పరా అండి ఎవరన్నా? ఒకటి ఓకే అండి, థ్యాంక్ యూ అండి. స్టార్ట్ చేయను ఇంకా, శ్రీనివాస్ గిరి స్టార్ట్ చేయను. ఓకే, ఈరోజు ఏదైతే ఇప్పుడు ఈ వర్క్షాప్ ఆన్లైన్ వర్క్షాప్ చేస్తున్నామో అండి, సో ఇది ఇదంతా మేమంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 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 8 మంది మేము ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఇంకొన్ని పనులు చేద్దామనుకొని నిర్ణయించుకొని దాంట్లో ఇప్పుడు ఈ అస్వా అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో ఒక ప్రాజెక్ట్ లాగా నేను చేస్తున్నామండి. సో ఆ ప్రాజెక్ట్కి ఈ పేరు పెట్టామండి, ఇంగ్లీష్లో అయితే సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని పెట్టాము, దాన్నే తెలుగులో మానవ చేతన సంపూర్ణ వికాస కేంద్రం అంటున్నాం. సో ఇప్పుడు నిన్న అంతకుముందు చాలాసార్లు మన గిరి గారు ఎంఫసైజ్ చేసినట్టుగా ఏదైతే మన చైతన్యం అంటే మన లెవెల్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు అది మనము బాడీ అనుకొని ఉంటా ఉన్నాం, అది అది జీవ చేతన ఆర్ ఒక పశు చేతన అనొచ్చు, ఇంకా కొంచెం రాంగ్ రఫ్గా చెప్పాలి అంటే దాన్ని మానవ చేతన లెవెల్కి తీసుకెళ్ళడం. అంటే నేను బాడీ కాదు, సెల్ఫ్ సెన్సేషన్ బేస్ మీద కాకుండా, బాడీ అవసరాల మీద కాకుండా, సెల్ఫ్ అవసరాల మీద వాళ్ళ జీవించడం అనేది దాన్నే ఇంకా 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 ఎక్కువ లెవెల్ ఆఫ్ మన కాన్షియస్నెస్ కానీ మన చైతన్యం కానీ రావడం అంటే నిజంగా అదే, అదే నిజమైన అభివృద్ధి అంటే కూడా అదే, నిజమైన వికాసం అంటే కూడా అది, బయట జరిగే బిల్డింగ్ బిల్డింగ్ అది కాదు. సో అందుకే దాన్నే సంపూర్ణ వికాసం అంటున్నాం. దేన్ని సంపూర్ణ వికాసం చేయడానికి అంటే మానవ చేతుల్ని సంపూర్ణంగా వికసింప చేయడానికి పెట్టిన ఒక ఒక ఐడియా అండి ఇది. సో అందుకే ఆ పేరు పెట్టాం, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. అయితే దీంట్లో మేము చేయాలనుకునేది ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నాము, సో మా ప్రోగ్రామ్ ఏంటి అనేది నేను బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏంటి ఏంటి అంటే ఫైనల్గా అంటే ఒక ఎన్నేళ్ళు పట్టినా సరే ఏం చేయాలనుకుంటున్నాం అంటే మనం హ్యూమన్ ఆర్డర్ని అంటే అసలు ఒక మానవ జాతిని మొత్తాన్ని మార్చేయాలి అని, అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, పరివర్తన చెందాలి అని. ఎలా పరివర్తన చెందాలి అంటే ఈ కోఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అంటే సహస్తిత్వంలోని నేచర్తోని ప్రతి మనిషితోని అందరితోని ఎంటైర్ ఎగ్జిస్టెన్స్తోని అస్తిత్వంతో ఎలా ఆ విధంగా అయ్యేటట్టు మార్పు రావాలి. దానికి మాకు ఈ జీవన్ విద్య అనే ఒక ఒక కంటెంట్లో, ఒక ఫిలాసఫీలో, ఒక జ్ఞానంలో మాకు ఒక మార్గం కనిపిస్తుంది, అది చేయాలి అనేది మా లక్ష్యం అండి. హరి గారు చిన్న రిక్వెస్ట్, అందరూ వాయిస్ ఉందని మెసేజ్ పెడుతున్నారు, కొంత మైక్ ఏమన్నా దగ్గర పెట్టుకొని ఇప్పుడు పెడుతున్నా, ఇప్పుడు పెడుతున్నానండి. యా, మేము చేయాలనుకునేది ఏంటంటే, నేను దగ్గర పెట్టుకున్నానండి మాకు ఇప్పుడు. ఓకే, మేము చేయాలనుకునేది ఏంటంటే ఒక పూర్తి పరివర్తన రావాలి, అసలు మానవ జాతిలోనే ఒక ప్రవర్తన రావాలి, ప్రతి మనిషిలో రావాలి. ఎలాంటి పరివర్తన రావాలి అంటే ఆ పరివర్తన తర్వాత నేను నాతో నేను కానీ, నా ఫ్యామిలీతో కానీ, సొసైటీతో కానీ, నేచర్తో కానీ, అసలు మొత్తం అస్తిత్వంతోనే కో ఎగ్జిస్టెన్స్ అంటే సహస్తిత్వంతో సంతోషంగా ఉండగలిగే ఒక మార్పు రావాలి అనేది మా లక్ష్యం, అది మేము చేయాలనుకున్న పని. దాన్ని ఎలా చేయాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు ఈ జీవన్ విద్య అనే జ్ఞానాన్ని మన చదువులో, మన ఎడ్యుకేషన్లో, ప్రతి కాలేజ్కి, ప్రతి స్కూల్కి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లడం ద్వారా, దీన్ని ఏదో ఒక మార్గంలో దీన్ని తీసుకెళ్లడం ద్వారా దాన్ని
మేము సాధించాలనుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు మనం రైట్ టు ఎడ్యుకేషన్ అని అంటున్నామో, అంటే ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఏదైతే ఉందో అనుకున్నామో, మేము దానికి కొంచెం ముందుకెళ్ళి చదువుకోవడమే కాదు రైట్ టు ఎన్లైటన్మెంట్ అంటున్నాం, అంటే ప్రతి వ్యక్తికి జ్ఞానోదయం అవ్వాలి, అది ఒక హక్కుగా మనం కల్పించగలగాలి. దానికోసం మేము పూనుకొని మొదలుపెట్టిన పని అండి అది. దీంట్లో మీకు ఆల్రెడీ మీరు చూసారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దీంట్లో కానీ మేము అది ఎలాంటి మనీ ఛార్జ్ చేయడం కానీ ఏమీ ఉండదు, అంతా మేము ఫ్రీగానే ఉంటుంది. ఒక జ్ఞానం అనేది ఒకరికి ఒకరు ఫ్రీగా పంచుకోవాలి అనే ఒక సిద్ధాంతం ప్రకారంగా చేస్తున్నాం. అంటే మేము ఎవరైతే చేస్తున్నామో మాకు కూడా ఇదేమి ఒక జీవనాధారం కాదండి, మాకు అన్ని అందరూ మా వృత్తులు మాకున్నాయి, మా పనులు మేము చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఒక బాధ్యతగా, ఒక సమాజం పట్ల మన తోటి వారి పట్ల బాధ్యతగా మేము ఇది ఇంకా ఒక స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాం. మా లైవ్లీహుడ్ మా జీవితం వీటి మీద ఆధారపడలేదు. అంటే మేము ఏం చేస్తున్నాం అంటే మేము నాలుగు వైపుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం అండి. పైన రాసినట్టు నాలుగు వైపుల నుండి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతంలో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అండ్ వీళ్ళకి చెప్పాలి, ఇంకా చెప్పే విధానంలో ఏంటేంటో మార్పులు రావాలి, అవి పరిశోధన అండ్ వ్యవస్థల గురమా. ఈ నాలుగు వైపుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. సో ఫస్ట్ది అయితే వర్క్షాప్స్ అండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ వర్క్షాప్ ఏదైతే చేస్తున్నావు, మామూలుగా అయితే ఈ వర్క్షాప్ ఆఫ్లైన్లో అంటే ఫేస్ టు ఫేస్ మీరు ఒక ప్లేస్కి వస్తారు, అక్కడ కూర్చొని మీరు మేము ఇలా చర్చించుకుంటాం, అవి జరుగుతుంటాయి వర్క్షాప్. అదేవిధంగా ముందు ఒక స్కూల్ పెట్టాలండి. ఏవైతే ఈ జ్ఞానం మేము మాట్లాడుతున్నామో వీటి ఆధారంగా ఒక స్కూల్, ప్రస్తుతం ఉన్న స్కూల్ మోడల్స్లో కాకుండా ఇంకా ఆల్టర్నేట్ స్కూల్స్ అనే విధంగా ఈ జ్ఞానం పూర్తిగా పిల్లలకి చదువులోనే భాగంగానే వచ్చేటట్టు అలాంటి పెట్టాలనేది మా రెండోది. సో పెద్దవాళ్ళకి వర్క్షాప్, చిన్నపిల్లలకి స్కూలు. ఇంకా ఇప్పుడు ఈ నాలెడ్జ్ చూసారంటే మీరు, మనకి కొంతమందికి వెంటనే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందికి లైట్గా అర్థం ఉంది, కొంతమంది ఇటు వైపే రారు. అయితే ఏ విధంగా చేస్తే ఇంకా మనం ఎక్కువ మంది రీచ్ అవ్వగలము, ఇంకా ఏ విధంగా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా అట్రాక్టివ్ ఎలా చేయాలి, అండ్ అదే కాకుండా అసలు ఈ నాలెడ్జ్ నేర్చుకున్నాక ఇంకా మిగతా విషయాలు మనం ఫుడ్ కానీ వస్తువులు కానీ అవన్నీ ఏ విధంగా చేంజ్ అవుతాయి, టెక్నాలజీస్ ఏం చేంజ్ అవుతాయి, అవన్నిటి మీద రీసెర్చ్ చేసే అవసరం కూడా ఉందండి. సో దాన్ని మనం రీసెర్చ్ వింగ్ అంటున్నాం. ఇంకా ముందు ఇప్పుడు చూసారు ఆల్రెడీ మనకు ఎట్లయితే మనం ఇప్పుడు పవర్ పాయింట్ స్లైడ్స్ కానీ మారుతున్నాయో, చెప్పే విధానం మారుతున్నాయి, ఎగ్జాంపుల్స్ మారుతున్నాయి, ఇలా చాలా రీసెర్చ్ చేయాలి. ఇంకా అదొక పని అండి మేము పెట్టుకున్నది. ఇంకోటి ఇలా వాలంటీర్గా మీరు జాయిన్ అవుతూ ఉన్నారు, కానీ దీన్ని ఒక వ్యవస్థలోనే ఒక భాగం అయ్యేటట్టు, సో గవర్నమెంట్ సపోర్ట్తోని ఇంకా కొన్ని అథారిటీస్ యొక్క సంస్థల యొక్క సపోర్ట్తోని, అండ్ ప్లస్ ఇది కార్పొరేట్స్కి దానికి తీసుకెళ్ళడానికి కార్పొరేట్ కంపెనీలకి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాస్ చెప్తే వినే అవకాశం ఉంది. సో కార్పొరేట్లకు తీసుకెళ్తాం, ఇంకో ఆర్ గవర్నమెంట్కి మ్యాండేటరీ అంటే ఇది వినే అవకాశం ఉంది. సో ఇలాంటి సిస్టంలోనే ఒక చేంజ్ తీసుకొచ్చే దానికి కూడా ఒక పని అండి అది. సో ఈ నాలుగు పనులు కలిపి మేము సిహెచ్డిఎస్సి అంటున్నామండి. సో నాలుగు వైపుల నుంచి పనిచేయాలనేది మా లక్ష్యం. ఇప్పుడు మీరు ఏ దేంట్లో అయితే భాగం ఉన్నారో ఫస్ట్ పార్ట్లో ఉన్నాము, దాంట్లో వర్క్షాప్స్ అనేవి అవి చేస్తున్నారండి. ఇంకా మిగతా మూడు పనులలో మేము ఇంకా చాలా చేసేది ఉంది, వాటిలో కొంచెం మొదలు పెట్టాము. దానికి మేము ఏదైతే మేమే నేర్చుకోవాలో, ఇంకా ఏదైతే ముందు ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ లాంచ్ అయ్యే ముందు, ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు మేము ఏమైతే చేయాలో ఆ ప్రిపరేషన్ మొత్తం చేస్తున్నాం. ఫస్ట్ పని మాత్రం పూర్తిగా చేయగలుగుతున్నాం అండి, ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం మేము. సో ఇప్పటి వరకు మేము చేసిన ఏంటి, మేము బాగా చేసిన ఎక్కువ వర్క్ ఇన్వాల్వ్ అయిందంటుంది. ఇప్పుడు గిరిగారు కానీ, శివ గారు కానీ, నేను కానీ, సుమన్ కానీ, ఈవెన్ స్వామి గారు కానీ, శ్రీనివాస్ కానీ, ఇలా మేము అందరము, ఈవెన్ ప్రదీప్ గారు, వీళ్ళు అందరం ఎక్కువగా చాలా కాలేజీలలో ఈ ప్రోగ్రామ్స్ అవుతున్నాయండి. ఆల్రెడీ చాలా కాలేజెస్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు, సబ్జెక్ట్ లాగా ఉంది, ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. సో మేము వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తామండి, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా వర్క్షాప్స్ అవుతాయండి. అసలు దీన్ని పూర్తిగా వర్షం, ఇప్పుడు వర్షన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఆన్లైన్లో 10 సెషన్లు విన్నారో, ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా చిన్న, దాన్ని మొత్తం తగ్గించి చిన్నగా చెప్పారన్నట్టు. దీన్ని పూర్తి సినిమా అనేది అది యాక్చువల్గా 7 రోజులు, ప్రతిరోజు ఒక 7 గంటలు ఎంగేజ్ చేస్తే ఒక 50 గంటలు డిస్కస్ చేసుకోవాలండి దీని గురించి, అప్పుడే పూర్తిగా అవుతుంది. సో అలాంటి వర్క్షాప్లు ఎన్నో యూనివర్సిటీస్లో, ఎన్నో కాలేజెస్లో ఈ అవుతూ ఉన్నాయండి. సో వాటికి మేము రిసోర్స్ పర్సన్ లాగా వెళ్తాం, అంటే అవి కండక్ట్ చేయడానికి మేము వెళ్తూ ఉన్నామండి. సో అది ఒక మెయిన్ థింగ్ చేసాము. అది కాకుండా మామూలుగా సమాజంలో ఇప్పుడు మీరైతే జనరల్గా ఓపెన్ అయ్యి ఎలా వచ్చారో వాటి కోసం మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తూ వచ్చాము. ఆ వర్క్షాప్ మేము ఏం చేసామంటే, మేము వర్క్షాప్ కండక్టింగ్ అనేది మేము తెలంగాణ, ఆంధ్ర ఓన్లీ తెలుగు ప్రజల వరకే, తెలుగు వాళ్ళ వరకే మేము మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసుకున్నాము, అక్కడ కండక్ట్ చేస్తున్నాము తెలంగాణలో, ఆంధ్రలో, డిఫరెంట్ ప్లేసెస్లో. మేము 18-19 ఇయర్లో ఒక 33 వర్క్షాప్స్ మేము
ఇదర్ మేమెళ్ళి అక్కడ చెప్పడం కానీ మేము కండక్ట్ చేసినా కానీ చేసామండి. మొత్తం ఒక మా ద్వారా ఒక 1700 మంది పార్టిసిపెంట్స్ ని 1700 మందికి ఈ జ్ఞానం మనం పంచగలిగామండి. 2020లో ఫస్ట్ 3 నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో కొంచెం వరకు ఒక 4 వర్షాపులు చేశాము. ఈ 4 వర్షాపులు కలిపి ఒక 300 మంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. ఒక స్పెషల్ రిక్వెస్ట్ మాకు ఏమొచ్చిందంటే ఇంట్లో ఎవరో ఒకరు వింటే వైఫ్ ఇంటే హస్బెండ్ కానీ హస్బెండ్ ఇంటే వైఫ్ కానీ వాళ్ళు మా మాట వినట్లేరండి, ఎంత చెప్పినా నాటలేరు అలా అలా అని చాలా సార్లు మాకు అదే క్వశ్చన్ వస్తుంటుంది. మనకు మేము ఏం చేసాం అంటే కపుల్స్ వర్క్షాప్ అని ఒకటి పెట్టాం, ఇద్దరు జంటగా రండి ఇద్దరికే ఇక్కడ వింటే ఇంకా చాలా బాగుంటుంది అనేది ఆ ఐడియాతోని కపుల్స్ వర్క్షాప్ అనేది కూడా స్టార్ట్ చేస్తూ వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈ లాక్డౌన్ వల్ల ఇంకా అవి ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆగిపోయాయో మేము సరే ఇప్పుడు మనం కలవలేం కానీ ఆన్లైన్లో చేయొచ్చు కానీ ఐడియాతోని మొదలు పెట్టాము. ఇప్పటికి 4 బ్యాచ్లు అయిపోయినాయి. సో 4 బ్యాచ్లలో ఈ ఆన్లైన్ ఏమైందంటే ఒకరోజు వస్తున్నారు ఒకరోజు రావట్లేదు, మాకు కరెక్ట్ పార్టిసిపెంట్ తెలియట్లేదు, అందుకే అక్కడ ప్లస్లు రేంజ్లు పెట్టాల్సి వచ్చింది. 4 బ్యాచ్లలో మొత్తం మినిమం 500 పార్టిసిపెంట్స్ అయితే 500 మందికి అయితే రీచ్ అయిందని అర్థమవుతుంది మాకు. ఇప్పుడు 5వ బ్యాచ్లో కూడా ఇప్పుడు ఒక 90 నుంచి 150 మంది మనకు మాక్సిమం 150 మందికి వెళ్ళింది. గూగుల్ మీట్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక 90 మినిమంలో ఉంది, అంత పార్టిసిపెంట్ అయినాయండి. సో గత 2 సంవత్సరాలు చూసుకుంటే మేము ఈజీగా ఒక 2800 మందికి పైనే అంతమందికి మేము ఈ కంటెంట్ని ఈ జ్ఞానాన్ని షేర్ చేయగలగలమండి. చాలా ఈజీగానే మేము ఏం కాంప్రమైజ్ కాకుండానే ఎలాంటి ఇంట్లో ఇబ్బందులు కలగకుండా మేము అందరం ఇలా చేయగలిగామండి. ఇది మేము చేసిన కొన్ని పనులలో ఫోటోలు అండి. మేము ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు ఫార్మాలిటీగా సన్మానం చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో మీకు మనీ మాత్రం తీసుకునేది లేదు. అలా గ్రూప్ ఫోటోలు చూడొచ్చు మీరు. ఇంకా మేము ఇక్కడ ఒక ఆడవాళ్ళందరినీ చూడండి. ఇక్కడ మేము ఫ్యామిలీస్గా కూడా అండి, మా అందరి ఫ్యామిలీస్ కూడా మేము కలిసి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటామండి. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కలుసుకొని అసలు మనం ఏ ఒక ఫ్యామిలీలో కూడా మొత్తం ఏ విధంగా రావాలి అనేది మేము ఇంకా దాన్ని డీపర్గా కొంచెం స్టడీ చేస్తూ ఉంటాం. సో అక్కడ ప్రదీప్ సార్ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇంకా ఇవి ఇంకా మేము చేస్తున్న వర్క్షాప్స్, వాటికి సంబంధించిన ఫోటోలు గిరి గారు సుందర్ గారు అందరు చూడొచ్చు మీరు దీంట్లో. ఇది అండి. అయితే అసలు ఈ జీవన విద్య అనేది ఏదో మేము మొదలు పెట్టిందే కాదండి, ఆల్రెడీ మనకు ఇది ఒక 25 సంవత్సరాలుగా ఇది ఆల్రెడీ ఉంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు మనకు మన ఇండియాలో భారతదేశంలో కానీ పక్క కంట్రీలో భూటాన్లో కానీ కెనడాలో కానీ అమెరికాలో కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. చాలా ఆల్రెడీ ఇది స్ప్రెడ్ అయిపోయిందండి. ఇది కొత్తగా చేస్తున్నది మేము కాదు, మన హైదరాబాద్లో మేము ఒక కొత్తగా స్టార్ట్ చేసాం దీన్ని. అయితే ఇప్పుడు ఈ జీవన విద్యతో బెనిఫిట్స్ అయితే మీరు ఆల్రెడీ చూశారు, నేను సపరేట్గా మీకు చెప్పనవసరం లేదు. అయితే ఇండివిజువల్ ఒక వ్యక్తిగా అయితే ఫస్ట్ మనకి కొన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది, క్లియర్గా ఆహా ఇది ఇందువలన అనేది అర్థమవుతుంది. అర్థమవడమే కాకుండా ఓకే నేను ఇట్లా చేసి ఇట్లా అవుద్ది అనే ఒక గ్యారంటీ ఒక అష్యూరెన్స్ వస్తుంది. అదే కాకుండా అరే అసలు నాకు జీవితము పర్పస్ ఏది, జీవిత లక్ష్యం ఏది, ఓహో దీనికోసం అసలు నేను ఉన్నాను అనే పర్పస్ఫుల్నెస్ అది కూడా ఇండివిజువల్ లెవెల్ ఈ 3 విషయాలు అర్థం బెనిఫిట్స్ ఎక్కువ మంది చెప్తూ వచ్చారు. మాకు కూడా పర్సనల్గా అది అనిపించింది. కుటుంబంలో అయితే అసలు ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కానీ ఒక రెస్పెక్ట్ కానీ గౌరవం అనేది కానీ ప్రేమ అనేది కానీ అసలు ఈ గొడవలు విడవలు పోయి బంధాలు అనేవి మంచిగా చాలా బంధం అనేది నిజంగా ఒక బంధం కాదు ఒక అనుబంధం అనే విధంగా తయారవడం కానీ ఆ బెనిఫిట్స్ మేము కుటుంబం లెవెల్లో చూసామండి. ఈ సొసైటీలో కూడా చదువులో ఇది భాగంగా కావాలి, చదువులో భాగంగా ప్రతి ఒక్కరు అంటూ ఉండడం దానికోసం ఎంతోమంది పనిచేశారండి. చాలా స్కూల్స్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజీలో అయితే బోలెడని కాలేజీలలో బోలెడని యూనివర్సిటీస్లో అసలు 10 స్టేట్స్ అని ఇక్కడ రాసాం కానీ ఇంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లోనే దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారండి. ఆల్రెడీ ప్రతి ఒక కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటే 4000 పై కాలేజీలలో ఇప్పుడు దీని మీదనే ఈ జీవన విద్య బేస్ మీదనే ఒక సబ్జెక్టే ఉందండి. వర్క్షాప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది పిల్లలు ఈ జ్ఞానాన్ని విని బయటికి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఇక ఎంత మంచిగా అవుతుంది వాళ్ళ ఎంత మార్పు వస్తుంది అనేది అది ఒక క్వశ్చన్. ఇది మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఒక విత్తనం స్టేజ్లో ఉన్నాం, అప్పుడే మనం పండుగ గురించి మాట్లాడగలం. అయితే ఇవన్నీ మనం చేస్తుంటే మన పక్క నైబర్ కంట్రీ, ఇది చాలా మంచి కంట్రీ అండి భూటాన్ అనేది. సో దాని గురించి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాను, మీరు తర్వాత కనుక్కోండి. సో వాళ్ళు ఆల్రెడీ చాలా మంచి పద్ధతుల్లో నడుస్తుంటుంది ఆ కంట్రీ. వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. సో మన ఇండియా నుంచి వెళ్ళిన టీం అదంతా చేసింది. దాని తర్వాత దేశం మొత్తం ఏఐసిటి అనే ఒక సంస్థ ఉంది ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని నడిపించడానికి. సో వాళ్ళు ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ విధంగా చాలా ఉన్నాయండి, పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఈ జీవన విద్యని అర్థం చేసుకున్నారు. వాళ్ళు యూట్యూబ్ లింక్ మీరు క్లిక్ చేస్తే వస్తుంది, ఆయన జీవన గురించి డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కదా ఇండిపెండెన్స్ డే అప్పుడు, అట్లా రిపబ్లిక్ డే అప్పుడు చెప్పారు. సో ఇది చాలా జరిగిన వర్క్ అండి. ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా చాలా తక్కువ మంది, జస్ట్ ఒక 4, 5, 6 గ్రూప్తో స్టార్ట్ అయిందండి. మాతో కాదు, మాకంటే పెద్దవాళ్ళు పై వాళ్ళందరూ. సో దాని నుంచి చూస్తేనే అనిపిస్తుంది అండి, నెవర్ డౌట్ దట్
స్మాల్ గ్రూప్ ఆఫ్ థాట్ఫుల్ కమిటెడ్ సిటిజన్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మారవాలంటే ఒక చిన్న గ్రూపు, ఒక ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు, నలుగురు మనుషులు కమిటెడ్ ఉన్నవాళ్ళు, క్లారిటీ ఉన్నవాళ్ళు చేస్తేనే మారుతుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మార్చగలరు ప్రపంచాన్ని. ఏదో వచ్చి ఎవరో ఏదో గవర్నమెంట్ నుంచి ఎవరి మారరండి. అలానే మనకి ఎగ్జాంపుల్ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అండ్ మీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ అండి, మొత్తం మేము 8 మంది ఉన్నాండి. సో ప్రొఫెసర్ ప్రదీప్, మీకు చాలా మందికి తెలుసు ప్రదీప్ గారు, IIIT హైదరాబాద్ లో ప్రొఫెసర్. ఇది నేనండి, నా పేరు హరికుమార్. సో నేను NIT వరంగల్ లో ప్రొఫెసర్ నేను. సో అది మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ప్రదీప్ సార్ సివిల్ ఇంజనీరింగ్. బాలరమేష్ అండి, తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. తనకి నేచర్ లో చాలా ఇంట్రెస్ట్. వీళ్ళందరూ రేపు పర్చేజ్ చేసుకుంటండి. సుమను నా యుఎస్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, IIIT స్టూడెంట్ గా ఉన్నారు. అక్కడ నుంచి జాయిన్ అయితే మోటివేట్ అయిపోయి దానికోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రేపు పర్చేజ్ చేసుకుంటారు. గిరి గారు మీకు తెలుసు, ఆల్రెడీ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. శివ గారు చాలా పాపులర్ రిసోర్స్ పర్సన్, సో తను గుంటూరు నుంచి అండి, బెంగళూరులో ఉంటారు. శ్రీనివాస్ గారు, సో ఈ మా టీం మొత్తంలో సూపర్ హీరో శ్రీనివాసే, మొత్తం ఫుల్లీ కమిటెడ్ దీనికి. సో NGO నడిపిస్తుంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. సుందర్ గారు, సో మా టీంలో డాక్టర్ ప్లస్ 2 డాక్టర్, బాడీ డాక్టర్, సెల్ఫ్ డాక్టర్ అయిన. సో మేమండి 8 మంది. సో దీంట్లో 2 ప్రొఫెసర్లు, 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 1 టీచరు, 1 సోషల్ వర్కర్, 1 డాక్టర్ ఉండండి. సో మేమందరం అసలు కలిసి రావడం మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఏం చేయగలుగుతాం అనేది సెకండ్ పని, కానీ అందరం అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వర్క్షాప్ నడిపిందండి. సో మీరు ఏ విధంగా మాకు ఇప్పుడు మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వగలరు, కాంట్రిబ్యూట్ చేయగలరు అంటే ఫస్ట్ థింగ్ ఏంటండి, వర్క్షాప్స్ ఇంకా అటెండ్ కావాలండి. మీరు ఆన్లైన్ వర్క్షాప్ అటెండ్ అయితే సరిపోదండి, దీనికి ఫుల్ వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి, అది అటెండ్ కావాలండి. మళ్ళీ మీరు కూడా మీరు ఉన్న ప్లేస్లో, మీరు ఒక స్కూల్లో పనిచేసినా, కాలేజ్లో పనిచేసినా, ఆఫీస్లో పనిచేసినా, ఒక 4 ఫ్యామిలీలు ఉన్నా, మీ అపార్ట్మెంట్లో అయినా, ఎక్కడైనా మీరు ఏమైనా వర్క్షాప్స్ అక్కడ ఏమైనా మీరు హోస్ట్ చేయగలను, ఇంతమంది ఉన్నారు మీరు చెప్పడానికి వస్తారంటే మేము రెడీ అండి. అదేవిధంగా మేము వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు వచ్చి మాకు హెల్ప్ చేయొచ్చండి. చాలా అరేంజ్మెంట్ చేసేది ఉంటుంది, ఫుడ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ నుంచి, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాక మేము ఎట్లా రావాలని ఫోన్ చేస్తుంటారు, అలాంటి చాలా ఉంటాయి. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మీ దగ్గరకి మెసేజ్ వస్తుంది అండి. అది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు షేర్ చేయడం, మీ స్టేటస్లో పెట్టడం, వాట్సాప్ చేయడము, సోషల్ మీడియా షేర్ చేయడము, ఇవన్నీ చేయడం కూడా సహాయం అండి, చాలా పెద్ద సహాయం అండి. మనం ఒక పక్క వ్యక్తికి ఒక మంచి జ్ఞానాన్ని పంచడం అనేది చాలా గొప్ప పని అండి అది. అలానే ఇంకా మీరు ఎవరైనా ఒక టీచర్ ఉన్నా, ఇంకెవరైనా తెలుగు పట్ల జ్ఞానం ఇలా ఉన్న వాళ్ళు ఉన్నా, మన కంటెంట్ చూసారు కానీ మా దగ్గర చాలా మంది చాలా ఉన్నాయండి, ఇంగ్లీష్లో ఉన్నాయండి, వాటిని తెలుగులో మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా అయినా మీరు సహాయం చేయొచ్చు. పైన 4 చెప్పిన పాయింట్లు ఇంకా ఏం చేయాలి, పైన 4 పనులలో టైం పడుతుందండి. ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు రైట్, మేము చేసినప్పుడు మాకు వెన్యూ అది అంటుంటుంది కదా, దానికి సంబంధించిన లాజిస్టిక్స్, దానికి సంబంధించిన అవసరాలు అన్నింటిలో హెల్ప్ చేయొచ్చు. స్టేషనరీ ఇవ్వచ్చు, మీరు ఫుడ్ ఏమైనా డొనేషన్ చేయొచ్చు, ఏవైనా సరే వర్క్షాప్ సంబంధించిన అవసరాలన్నీ మీరు మాకు హెల్ప్ చేయొచ్చండి. అయితే ఇప్పుడు లాక్డౌన్ ఉన్న సందర్భంగా ఈ పైన విషయాలు చేయడానికి అంత అవకాశం లేదండి, ఇప్పుడైతే లేదు. అయితే మేము ఇప్పుడు మీకు ఇది ఈ పాయింట్ ఒకటి కొంచెం స్ట్రాంగ్ అప్పీల్ చేయాలనుకున్నామండి. సో మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి మాత్రం కావాలండి. ఇప్పుడు ఇంత పనులు చేయాలి అనుకుంటే ఊరికే అయితే అవ్వండి. ఇప్పుడు దీనికి మా సంస్థకి మీ సంవత్సరానికి 1000 మందిని రీచ్ అవ్వాలనుకుంటే మాకు 5 లక్షల దాకా ఖర్చు వస్తుందండి. మేము ఫుల్ టైం, మాకు ఒక ఫుల్ టైం పనిచేసే పర్సన్ ఉన్నారు. ఈ వెబ్సైట్ కాస్ట్ అవుతుంది, ఇప్పుడు గూగుల్ మీట్ కాస్ట్ అవుతుంది, మీరు పంపించే SMS కాస్ట్ అవుతుంది, మాకు ప్రింటర్, స్టేషనరీ, ఇలా ఒక సంస్థ నడిపేయాలంటే ఎన్ని ఖర్చు ఉంటే మీకు అవగాహన ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అట్లా ఇది ఉంటుందండి. యావరేజ్గా మాకు ప్రతి ఒక వ్యక్తికి ఈ జ్ఞానం తీసుకెళ్ళిన 500 అలా ఖర్చు అవుతుందని మాకు ఎస్టిమేషన్, రఫ్ ఎస్టిమేషన్ ఉందండి. సో మీరు చేయగలిగితే, మీరు వీలైనంతలో ఒక మినిమం అయితే ఆ మాత్రం అవుతుంది, మీరు ఇవ్వగలిగితే చాలా మంచిదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ అందుకనే దీనికి ఏం ఫీజు లేదండి. మీకు దీని విలువ అనిపిస్తే, దీనికి ఉపయోగం అనిపిస్తే మీరు పే చేస్తే ఇంకొక వ్యక్తికి మీరు ఈ జ్ఞానం ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారండి అలా. అండ్ నా మేము పర్టికులర్గా మేము చాలా డిస్కస్ చేసుకుంటుండండి, మేము 8 మంది కూడా చాలా సార్లు మాట్లాడుకున్న విషయంలో. ఇప్పుడు మనం మిగతా 4 వర్క్షాప్లు ఇప్పుడు కండక్ట్ చేసాము, ఆ 4 వర్క్షాప్లో మొత్తం మనకి ఇప్పుడు 500 మంది, 600 మంది అయితే మొత్తం కలిపి 70-80 మంది మాకు డొనేషన్స్ పంపించారండి. మేము అనుకుంటాం ఏంటబ్బా మనకి ఇంతమంది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కానీ కొంచెం డొనేషన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి, మనకు అసలు అర్థం కావట్లేదా, వాళ్ళు వింటున్నారా, ఇవన్నీ డౌట్స్ కూడా ఉన్నాయండి. సో ఇది మీకు నిజంగా వాల్యుబుల్ అనిపిస్తే అమౌంట్ ఇంత అని మ్యాటర్ కాదండి. మాకు ఏమో అనుకుంటున్నాం అంటే అండి, లైక్ 100 రూపాయలు అయినా పర్వాలేదు రైట్. ఒక వ్యక్తి ఇంపార్టెంట్ అనిపించింది అనేది విషయం కమ్యూనికేట్ చేయడానికి మీరు ఒక సింబాలిక్గా, ఇప్పుడు దేవుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒక దక్షిణ ఇస్తాం కదండి, ఒక రూపాయి అయినా పర్వాలేదు, అలా చేస్తే మాకు ఒక
ఇది ఉంటుందండి, ఎస్ ఇంతమంది దీనికి విలువ ఇచ్చారు, ఇంతమంది అర్థమైనట్టు కనెక్ట్ అయ్యారని ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ దాన్ని అందుకని కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నామండి. ఈ మనీ మొత్తం మళ్ళీ మీరు నెక్స్ట్ వర్క్షాప్స్ మా కండక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏవైతే మేము ఎప్పుడు ఫ్రీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి. అదండి, ఇంకా మేము చేసేది ఇప్పుడు చెప్పే కదండి, మేము ఎవరికైనా వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మీరు కాలేజీలో స్కూల్స్లో ఏదైనా సంస్థలో ఉంటే అక్కడ వచ్చి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎన్జిఓ కానీ మీరు ఏదైనా చారిటీలో ఉన్నా కానీ ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి. ఇంకా ఈ కార్పొరేట్ కంపెనీస్లో కూడా మేము కార్పొరేట్ కానీ ఒక సంస్థలో కానీ చేయడానికి కూడా మేము రెడీ ఉన్నామండి. అక్కడి నుంచి అయినా మళ్ళీ ఫ్యామిలీస్కి వస్తుందనే ఉద్దేశంతో ఏ కేసులో కూడా మేము ఎలాంటి మనీ తీసుకోమండి. వర్క్షాప్ అది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మేము ఆఫీస్లో లీవ్ పెట్టి రావాల్సి వచ్చినా లీవ్ పెడతాము, అయినా చేస్తాం కానీ మేమైతే దానికి మనీ ఛార్జ్ ఏమైంది, దానికి డొనేషన్స్ అయితే తీసుకుంటాం సంస్థకి. సో మళ్ళీ ఒక చివరిగా నాకు చాలా లోపటి నుంచి అనిపించేది రాశాను, మార్పు అనేది రావాల్సింది వస్తుందండి, ప్రకృతి సహజం అది వస్తుంది, దానికి వేరే మార్గం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు మనిషి ఎప్పుడు ఏదో ఒక మార్గం వెతుకుతూనే ఉంటాడు, ప్రస్తుత పరిస్థితి ఏదైతే బాగాలేదంటే ప్రపంచంలో అయినా ఇండివిజువల్ లెవెల్ అయినా, సో దానికి నేడు రేపు అంతే, లేటే కానీ దానికి క్వశ్చనే లేదు. మాకు ఫుల్ 100% కన్విక్షన్ ఉంది, అందుకే ముందుకే పోతున్నాం ఇంకా. అండ్ మనకి ఎవరో అడ్డున్నారు, వీడి వల్ల మారలేము, వాడి వల్ల మారలేము, సమాజాన్ని వాళ్ళు ఏం అడ్డులేవండి, మనకు మనమే అడ్డున్నాం, మనకు మనమే అడ్డున్నాం, ఇంకొక అడుగు వేయడానికి మనకు మనమే అడ్డున్నాం. ఎంతో మంది మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఇలా చేస్తేనే మాకు ఎంత సహాయం వస్తుందో ఆల్రెడీ. అండ్ పూర్తి అస్తిత్వం ప్రకృతి అన్ని శక్తులు మనతోనే ఉన్నాయి, మనం ఓన్లీ మేల్కొని మన ప్రయాణం మొదలు పెడితే చాలు ఎంతో ఆనందమైన ప్రపంచం కోసం మనం తయారు చేసుకోవచ్చు. అది మళ్ళీ ఒకసారి రిపీట్ సేమ్ అనౌన్స్మెంట్, మనం ప్రాస్పరిటీ ఫీలింగ్, ప్రాస్పరిటీ గురించి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ, సంతోషము మనం సమృద్ధి అని చూడండి. మనం ఒక సైడ్ ప్రాస్పరిటీ గురించి మాట్లాడతామండి, అంటే నా అవసరాలకు సరిపడా నా దగ్గర ఉన్నాయి అనే భావన ఉండడం, వాటి గురించి మాట్లాడతాము. మరి ఎవరైతే నా దగ్గర అవసరాలు సరిపడా భావన ఉందో వాళ్ళలో ఏం స్టార్ట్ అవుతుందండి ఇమీడియట్గా, అంటే నాకు ఎక్కువ అనిపించడం వల్ల నేను ఒక సరైన పనికి నా దగ్గర ఉన్న వాటిని నేను షేర్ చేస్తాను, పంచుకుంటాను. సో మనం ఒక డొనేషన్ ఇవ్వడం అనేది కానీ ఇంకో మంచి పనికి మనం హెల్ప్ చేయడం అనేది నాలో ఉన్న ప్రాస్పరిటీకి, అంటే నాలో ఉన్న సమృద్ధికి, నాలో ఉన్న తృప్తికి ఒక తార్కాణం అండి, ఒక సిమ్. సో అగైన్ ఈ ఇంకా మీ ఫర్దర్ యాక్టివిటీ చేయడానికి మీరు హెల్ప్ చేయడం ద్వారా మీ ప్రాస్పరిటీని ఎక్స్ప్రెస్ చేయడం అని చేస్తున్నది. సో నేను చెప్పినట్టుగా మా దాంట్లో మేము ఎంతో బాధ్యత తీసుకున్నాము, ఎంతో మందిని ఎందుకు జ్ఞానం చేర్చాలి అని. సో అది సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే అందరినీ దత్తత తీసుకున్నాం, కానీ మేము శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తీసుకున్నట్టు అందరినీ దత్తత తీసుకున్నాం, కానీ మమ్మల్ని శ్రీమంతులు చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. అండ్ మీరు ఏమైనా కాంటాక్ట్ చేయాలి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేయాలన్నా ఇదండి info@chgc.org, ఫోన్ నెంబర్ ఇది, మా శ్రీనివాస్ ఫోన్ నెంబర్ 111తో ఎండ్ అయింది. సో దీనికి ఎప్పుడు అనుకుంటా ఉంటాను అండి, ఏమైనా డేంజర్ ఉంటే మీరు 100 కాల్ చేస్తారు, ఇంకో హెల్త్ ఉంటే, హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు 108 కాల్ చేస్తారు, అలా మీకు ఏమైనా సెల్ఫ్ ప్రాబ్లం ఉంటే ఈ 111 నెంబర్ చూడండి ఎండ్ అవుతుంది, అండ్ 111 ఎండ్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. ఓకే అదండి, దాంతో ముగిస్తాను, థ్యాంక్ యూ అండి. Good Hari, yeah, thank you so much, yeah, very appealing presentation, yeah, thank you so much Hari, thank you. So yeah, Hari cheppinattuga see memo ante ma expectation enti anante see oka vishayam andi andaru kuda sukhanga samruddhiga undali ani anukunnaru annadi mana lakshyam, adi human basic human desire. అయితే ఒక విషయం ఆలోచిస్తే ఇవి మేమందరూ ఎందుకు చేస్తున్నామని ఆలోచిస్తే, ఒకటి నా లక్ష్యం అయితే అది ఫిక్స్డ్ అండి, నేను సుఖంగా సమృద్ధిగా ఉండాలని అనుకుంటున్నాను అనేది నా లక్ష్యం ఫిక్స్డ్. అది కాకపోతే నేను అలా ఉండాలి అంటే నా ఫ్యామిలీ వాళ్ళు, నా సొసైటీ వాళ్ళు కూడా చుట్టుపక్కల సుఖంగా సమృద్ధిగా ఉండాలండి, అలా ఉంటేనే నేను ఉండగలను అని అనేది నాకు అర్థమవుతుంది. అంతే కదండి, ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సుఖంగా సమృద్ధిగా లేకపోతే మీరు సుఖంగా ఉండగలరా అని అర్థం, అది చెక్ చేస్తే ఉండలేమండి. పక్క వాళ్ళు సుఖంగా లేకపోతే అది నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో నా సొసైటీ మంచిగా ఉండాలి అని అంటే నేను ఎలాంటి సొసైటీలో ఉండాలనుకుంటున్నాను, మంచి సొసైటీ. సో అలా ఉన్నప్పుడు నేను సొసైటీ మంచిగా ఉండడానికి నేనేం ప్రయత్నం చేస్తున్నాను, నా కంట్రిబ్యూషన్ ఏంటి, సో ఇది చూస్తున్నామా, రైట్? సో అది దట్ బికమ్స్ మై రెస్పాన్సిబిలిటీ దట్ యునో హూఎవర్ ఈస్ డూయింగ్ యూనో సమ్ గుడ్ వర్క్ ఇన్ ద సొసైటీ, ఆ మై గోయింగ్ ఎలాంగ్ విత్ దెమ్,
వాళ్ళతోటి నేను యూనో ఒక ప్రయత్నం చేస్తున్నానా లేదా అది మనం వెరిఫై చేసుకుందాం అండి. సో యా, సో థ్యాంక్ యూ సో మచ్ హరి. సో లెట్ మీ సో బిఫోర్ దాట్ సీను ఏమన్నా ఇంకెన్ని అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో బేబీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది సార్. సో మీరందరికీ అంటే ఇప్పుడు మేము మాకు ప్రదీప్ సారు టీచర్ అని చెప్తూ ఉంటాం. సో రేపు మీరు చాలా మంది 8 మెంబర్స్ టీం అడిగారు కదా, టీం చూశారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మన సెషన్తో పాటు వాళ్ళ జర్నీని యూహెచ్వితో, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్తో వాళ్ళ జర్నీని షేర్ చేసుకుంటారండి. ఎలా వాళ్ళ జీవితంలో ఉపయోగిస్తున్నారు ఏంటి, ఎలా వాళ్ళకి అంటే ఎంతకాలం నుంచి, మనకందరికీ డౌట్స్ ఉంటాయి కదా, అరే మనం ఇప్పుడు నేర్చుకున్నాం అసలు ఇది ఆచరణలో సాధ్యమవుతుందా లేదా అని, మరి వాళ్ళకి సాధ్యమవుతుందా లేదా అనే విషయాలు కూడా రేపు డిస్కస్ చేస్తారు. మా ప్రదీప్ సార్ వస్తారండి. సో మాకు తెలుగులో ఈ నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళ ప్రదీప్ సారు టీచర్ అని చెప్తూ ఉంటాం మేము. సో ప్రదీప్ సార్ కానీ ఇక్కడ చూసిన అలాగే హరి గారు ఈ నాలెడ్జ్తో పిల్లలతో కూడా ప్రయోగాలు చేస్తున్నారండి. ఇంట్లో ఫ్యామిలీతో ప్రయోగాలు చేస్తున్నారు, పిల్లలతో ప్రయోగాలు చేస్తున్నారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ప్రయోగాలు చేస్తున్నారు ఈ నాలెడ్జ్తో. సో అవన్నీ కూడా రేపు మీతో షేర్ చేసుకుంటారండి. కాబట్టి రేపు 7:30 అయితే మన సెషన్తో పాటు ఆ షేరింగ్స్ కూడా ఉంటాయి. సో ఐ థింక్ ప్లీజ్ జాయిన్ అస్ అట్ 7:30. లేట్ అవ్వడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదండి, ఒక మంచి షేరింగ్ కోల్పోతారు అంతే మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో యా మీరు చూస్తున్నారు కదండి, ఇది మా వెబ్సైట్ యాక్చువల్లీ chdhc.org. దీంట్లో మేము చేసే వర్క్ మోస్ట్ ఆఫ్ అవర్ మేము చేసే వర్క్ కానీ పని కానీ మా విజన్ ఏంటి మిషన్ ఏంటి అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంత క్లారిటీ మీకు ఇమీడియట్గా ఉండకపోవచ్చు, మేము అంత కన్వే చేయలేకపోయి ఉండొచ్చు, బట్ మీకు సపోర్ట్ అస్ వెళ్తే మీరు ఎలా కంట్రిబ్యూట్ చేయొచ్చు అనే డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయండి. డీటెయిల్స్ అన్నీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అండ్ 80G ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఆస్వా అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాజెక్టే కాబట్టి ఈ మీరు డొనేట్ చేసేవన్నీ CHDHCకి డొనేట్ చేసేవన్నీ కూడా ఆస్వాకి వెళ్తాయి. సో మీకు 80G ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రిసీట్ కూడా దొరుకుతుంది. సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మీకు దీంట్లో. సో యూ కెన్ డొనేట్ అండ్ వాట్సాప్ లో కూడా ఇది మేము పోస్ట్ చేస్తామండి డెఫినెట్గా. సార్ ఒక చిన్న అడిషన్ సార్. ఆస్వా నుంచి రిసీట్ వస్తుంది కానీ దీనికి సపరేట్ అకౌంట్ ఉంది అండి, దీనికి వచ్చిన డబ్బులు అంతా దీనికే ఉపయోగిస్తాం. పర్పస్ అయితే ఈ ప్రాజెక్ట్ కేనండి. సో ఇది సపరేట్ అకౌంట్ కాబట్టి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాము, బట్ ఓవరాల్ గా ఇట్స్ బిగ్గర్ ఫ్యామిలీ ఈజ్ ఆస్వా అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే, సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ యునో ఫ్యామిలీలో అందరం మన మెంబర్స్ ఏనండి ఇప్పుడు. So I'm hoping that, you know, you are all including us, you know, as part of us, basically. So thank you, Andy. Thank you, Srinivas. So let's go back into the content. So ninna manam basically nenu summarize maybe anta cheyalenu, but ninna dantho nenu complete chestanu. So ninna harmony, ninna first basically harmony in the society start chesamandi. Asalu society ante enti? సో దానికంటే ముందు సొసైటీ అంటే ఏంటి అని అంటే ఫ్యామిలీలో అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీలో మ్యారేజ్ అంటే ఏంటి, ఫ్యామిలీకి మూలం మ్యారేజ్, మ్యారేజ్లో ఈ 9 ఫీలింగ్స్ని ఎన్ష్యూర్ చేయడము, ఆ 9 మూల్యాలను ఎన్ష్యూర్ చేయడము అండ్ బిట్వీన్ ద కపుల్స్, ఇద్దరి భార్యాభర్తల మధ్యలో దాన్ని ఎన్ష్యూర్ చేయడము, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయడము అంటే మన నెక్స్ట్ మన భావితరాన్ని ముందు అంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయడము, ఆ తర్వాత వాళ్ళల్లో ఈ 9 మూల్యాలని మనం పాస్ ఆన్ చేయడం, ఇది మ్యారేజ్ యొక్క లక్ష్యం అండి. సో బేసిక్గా కామన్ గోల్, ఒక కామన్ గోల్ ఫ్యామిలీ మొత్తానికి ఒక కామన్ గోల్గా పెట్టేసుకుని దాని వైపుగా వెళ్ళడం అనేది ఒక ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీస్ మనం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ యూనో సచ్ ఫ్యామిలీస్, వాటిని మనం సొసైటీ అని అన్నామండి. సో మన సొసైటీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నాము అని అంటే ఒక కామన్ గోల్, ఒక లక్ష్యం, ఒక అందరికీ ఒకే లక్ష్యంతో వెళ్దాం అనుకుంటున్నామా, లేకపోతే యూనో డిఫరింగ్ గోల్స్ లైక్ యూనో వేరువేరు లక్ష్యాలతోటి కొంచెం ఆపోజిషన్ తోటి వెళ్దాం అనుకుంటున్నామా, లేకపోతే ఒకళ్ళతోటి ఆపోజిట్ గా ఉండి యూనో అంతర్యుద్ధంతో ఉండి ఒకటే చోట ఉంటున్నాం కానీ డిఫరింగ్ గోల్స్ తోటి అలా ఉందాం అనుకుంటున్నామా. సో మనం చెక్ చేసుకుంటే మనం ఒకటి నెంబర్ 1 అంటే కామన్ గోల్లో ఉండాలి, ఒకే లక్ష్యంతో ఉండాలి, కలిసి ఉండాలి అని గోళ్లతో ఉండాలి అని అంటున్నాం, దాన్ని సొసైటీ అన్నాము. కానీ మనం ఎక్కడున్నాము చూస్తే
ఎయిదర్ క్రౌడ్ అంటే ఒక సమూహంలో ఉన్నాము, లేకపోతే ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. సో వీటి నుంచి మనం సొసైటీ వైపుకు వెళ్ళాలి అన్నది నిన్న చూసాము. ఆ తర్వాత సొసైటీలో మనకి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అనంటే రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఎందుకు అనంటే దాంతో నా సుఖాన్ని సమృద్ధిని నేను ఎన్ష్యూర్ చేసుకోగలను. సో ఆ సుఖాన్ని సమృద్ధిని ఎన్ష్యూర్ చేసుకోవడానికి నాకు కావాల్సింది ఏంటి అనంటే రైట్ ఫీలింగ్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్. సో అది ఎవ్రీ ఇండివిజువల్లో నాకు నాతో పాటు అందరికి రావాలి అని అన్నది ఫస్ట్ కావాల్సింది మనకి. ఆ తర్వాత సమృద్ధి అనేది నాకు నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రావాలి అని అన్నది ఒకటి, సెకండ్ ప్రపోజల్. ఆ తర్వాత ఫియర్లెస్నెస్ అంటే అభయము ఇన్ సొసైటీ. అది అభయం అనేది సొసైటీ లో నాకు ఉండాలి, నా సొసైటీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉండాలి. అలాగే కోఎగ్జిస్టెన్స్ అంటే సహస్తిత్వం ఈ నేచర్లో అండ్ ఎగ్జిస్టెన్స్లో అస్తిత్వంలో. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉండే ప్రస్తుతం సహస్తిత్వం అంటే నేచర్లో చూస్తే అన్ని ఆర్డర్స్ కూడా సహస్తిత్వంలోనే ఉన్నాయి, అది ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో మనం నేను అందరం కూడా దాంట్లో ఉండాలి అని అన్నది ఒక ప్రపోజల్. సో ఈ ఆర్డర్లో వెళ్ళాలండి మనం, ఇది మానవ లక్ష్యం. ఇది దీన్ని అర్థం చేసుకుని జీవించగలిగితే ఈ లక్ష్యానికి రీచ్ అవ్వగలుగుతాం మనం. సో అది ఈ ఇది సాధించడానికి మనకు కావాల్సింది ఏంటి అనంటే ఈ సొసైటీలో కావాల్సింది ఏంటి అనంటే ఈ ఐదు ఆయాంలోని మనం డిసైడ్ చేసామనండి. ఫస్ట్ మొదటిగా కావాల్సింది బేసిక్గా శిక్షా సంస్కారం, అది చదువు సంస్కారం అని చెప్పాము. సో శిక్షా సంస్కారానికి నేను నిన్న ఒక చిన్న ఇది చూపించాను, ప్రాసెస్ చూపించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష అంటే ఏంటి అంటే టు డెవలప్ ది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది హార్మోనీ అట్ ఆల్ ఫోర్ లెవెల్స్ ఆఫ్ బీయింగ్. బేసిక్గా ఈ నన్ను నేను సుఖంగా ఎలా ఉంచుకోవాలి, ఫ్యామిలీలో సంబంధాలని అర్థం చేసుకుని సుఖంగా ఎలా ఉండగలుగుతాను, సుఖంగా సమృద్ధిగా ఎలా ఉండగలుగుతాను, అండ్ సొసైటీని అర్థం చేసుకుని అభయంగా ఎలా ఉండగలుగుతాను, అలాగే నేచర్లో నా రోల్ ఏంటి, ఎలా కోఎగ్జిస్టెన్స్ అస్తిత్వంలో ఎలా ఉండగలుగుతాను అని అన్నది అర్థం చేసుకుని అలా అర్థం చేసుకుని కాంపిటెన్స్ని డెవలప్ చేయడం, ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేయడం అండ్ టు గివ్ డెఫినెట్ కండక్ట్ అంటే దీనివల్ల నాకు వచ్చేది ఏంటి అనంటే డెఫినెట్ కండక్ట్ అంటే నిశ్చితమైన ఆచరణ, దీనివల్ల వచ్చేది నిశ్చితమైన ఆచరణ. సో అది చదువు అని అన్నామండి, శిక్ష అని అన్నాం దాన్ని. సంస్కారం అని అంటే దానికి అది రావాల్సింది దానికి నేను కమిట్ అవుతాను, నేను దాని నా తన్మంధన్ నేను అర్పణ చేస్తాను అని అన్నది, అలా జీవిస్తాను అని అనేది నేను నా చేసే కమిట్మెంట్, దాన్ని సంస్కారం అని అన్నాను. అది సంస్కారం నా ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుందండి. సో దాని నుంచి దానికి కావాల్సింది స్కిల్స్, ఓకే, స్కిల్స్ అండ్ టెక్నాలజీ. సో అందుకని ఏంటంటే మేము ఈ వీటికి కావాల్సిన టెక్నాలజీకి మేము ఎగెన్స్ కాదండి, ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని దీని ఈ చదువు సంస్కారానికి అదే చదువు మంచి అండర్స్టాండింగ్ రావడానికి నాకు ఉపయోగపడాలి, అంతేగాని దానికి విరుద్ధంగా ఉండకూడదు అని అనేది మా ప్రపోజల్ ఇక్కడ. సో అది చదువు సంస్కారము. సో దీన్ని నేను చదువు సంస్కారం అనే ప్రాసెస్ని నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను నిన్న. సో ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఈ ప్రాసెస్లోనే వెళ్తారండి. ఫస్ట్ మనం పుట్టంగానే మనం జనరల్గా మనం లెర్నింగ్ మన ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మన పేరెంట్స్ నుంచి, మన తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుంది. మనము అనుసరణ అనొక ఫస్ట్ చేస్తాం, అంటే వాళ్ళని కరెక్ట్గా ఇమిటేట్ చేస్తాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు అలాగే చేస్తాం. మన ఇన్ఫ్యాక్ట్ మన భాషను చూస్తే కూడా మన భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పేరెంట్స్ నుంచే వచ్చింది. మన ఇంట్లో ఏం మాట్లాడుతున్నారో మనమే అదే మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్లీ. సో అది దాన్ని అనుసరణ అని అన్నామండి. తర్వాత మనకు జరిగేది అనుకరణ. అనుకరణ ఏంటంటే ఇంట్లో వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు చేసే పద్ధతులు మనం పాటిస్తూ కొద్ది కొద్దిగా బయట నుంచి కూడా తీసుకొని మన ఓన్ది మనం స్టార్ట్ చేస్తుంటాం మెల్లిమెల్లిగా. సో వాళ్ళని ఫాలో అవుతూ ఇంకొంచెం మనం డిఫరెంట్గా చేస్తుంటాం, అది అనుకరణ అని అన్నాము. ఆ తర్వాత వచ్చేది ఒబీడియన్స్ అంటే ఆజ్ఞాపాలన, తర్వాత అనుశాసనము లేదా అనుశాసనం అని అంటాం. సో ఇది ఎక్కడ ఇది ఏం చేస్తామనంటే ఒక డిసిప్లిన్, ఒక ఒక పనిని ఒక పర్టికులర్ ఆర్డర్లో కరెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తుంటాం. అయితే దీన్ని ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఇది ఒక మేజర్గా మనకి ఎందుకు చేస్తున్నాం అనే దానికి దీనికి ఆన్సర్ లేదు ఇక్కడ ఇంకా, అంటే ఇది ఎందుకు చేయాలి అనే ఆన్సర్ లేదు, కానీ దీనివల్ల మనకు ఉపయోగం మాత్రం ఉంటుంది. సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మేజర్గా మనం చూస్తే రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అంటే ఏదన్నా భయము కానీ ఒక ప్రలోభం కానీ, నీకు ఇది చేస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇది చేయకపోతే నీకు ఇది రాదు,
చేస్తే నీకు మంచిది అవుతుంది ఇలాంటివన్నీ ఒక భయమో ప్రలోభం చూసి అవి పనులు చేస్తున్నాం. కానీ దానివల్ల మనకి ఏంటంటే ఇది ఎందుకు చేయాలి అనే సమాధానం అక్కడ లేదు కాబట్టి ఎక్కువ రోజులు నిలవదండి. సో అజంప్షన్స్ లో మనం ఇన్ఫర్మేషన్ ని తీసుకుని అలా యాజ్ ఇట్ ఈస్ గా కొన్ని ఫాలో అవుతున్నాం. అందుకే మనం చూస్తున్నాం యూనో నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఎవరైనా కానీ మనకి ఈ ట్రెడిషన్స్ అనేవి ఎందుకు తగ్గిపోతున్నాయని అంటే మనం ఎందుకు చేస్తున్నాం, దీనికి సమాధానం లేదు కాబట్టి, దాని కంటిన్యూటీ ఉండట్లేదు కాబట్టి అది తగ్గిపోతూ వస్తుంది. అందుకని మనకి దీని నుంచి మనం వెళ్లాల్సింది ఎక్కడ అని చూస్తే ఇక్కడ నుంచి స్వానుశాసనం వెళ్ళాలండి. అనుశాసనం నుంచి స్వానుశాసనం వరకు వెళ్ళాలి. సో ఇది రైట్ అండి, ఆ స్వానుశాసనం వరకు వెళ్ళడం అనేది రైట్. ఎందుకు అనంటే దాని వల్ల మనకి తిరుగు ఉండదు. సో సెల్ఫ్ డిసిప్లిన్కి ఎక్కడైతే వస్తామో దాన్ని మనం నోయింగ్ అని అంటాం. దానివల్ల మనం చెక్ చేసుకుంటే మనం కొన్ని చేస్తూనే ఉన్నామంటే రెగ్యులర్గా అది అవి ఎందుకు చేస్తున్నామని అనేది మనకి రీజన్ తెలుసు. సో అలాంటివి వాటిని ఎవరైనా మనం చేయొద్దు అని ఆపినా కూడా మనకు అది దుఃఖమే కలుగుతుంది. సో చెయ్యాలని ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేస్తుంటాను నేను మా పొద్దున్న లేవగానే ఎందుకు బ్రష్ చేస్తున్నాను అని అంటే నాకు తెలుసు బ్రష్ చేసుకోవడం వల్ల నా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, స్నానం చేసినందువల్ల నేను నా బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, మంచి ఆరోగ్యం తినందువల్ల నేను ఆరోగ్యంగా ఉంటాను అని అన్నది నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా అది పాటిస్తాను, దాని నుంచి తిరిగి ఉండదు. రైట్. సో అదే అందుకు అలా చేస్తున్నాను నేను. సో దానికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే దానివల్ల వచ్చేది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా. నేను అది ఖచ్చితంగా చేస్తున్నానంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరు నన్ను దాని నుంచి దాన్ని వేరు చేయలేరు, దానికి రివర్సల్ అనేది ఉండదు. అలాగే అందుకని మనం అది దాన్ని చేయడం వల్ల స్వతంత్రంగా ఉంటాం మనం బేసిక్గా. రైట్. సో ఇదే మనము రాంగ్ చేస్తున్నాం అనుకోండి, అదర్వైజ్ మనము సెల్ఫ్ వెరిఫికేషన్ చేయకుండా యూనో రాంగ్ చేస్తున్నాం అనుకోండి, దీంట్లో డామినేషన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందు చెప్పాను కండి భయము ప్రలోభము అని ఎవరో ఒకళ్ళు చేయాలి దాని మీద. సో అందుకనే వాళ్ళు మన మీద డామినేషన్ చేస్తుంటారు. సో దాని వల్ల మనకు వచ్చేది ఆపోజిషన్, ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్, ఆర్బిట్రనీనెస్, యూనో విద్రోహము, సంఘర్షము, యుద్ధము, ఈ ఆర్డర్లో వెళ్తుందండి అది. సో అది మనకి పరతంత్రము అని అంటాం, ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ చేస్తున్నాం. ఈ భయము ప్రలోభం అనేది వేరే వాళ్ళు మన మీద చూపిస్తున్నారండి. సో ఇది మన ఇది శిక్షా సంస్కారం అనేది ఒక ప్రాసెస్. సో మనం చూస్తే ఇది రివార్డ్ ఆర్ పనిష్మెంట్ ఆధారంగానే చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే. సో ఇది మనం చూస్తే ఇక్కడ అవశాసనము, విరోధము, విద్రోహము, సంఘర్షణ, వినాశనము. అయితే ఈ రైట్ జరగడానికి మనకి మూడు లెవెల్స్ లో జరుగుతుందండి. రైట్ నుంచి అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ అనుశాసనం నుంచి స్వానుశాసనం వరకు రావడానికి మనకు బేసిక్ గా కావాల్సింది సంబంధం అండి. ఈ సంబంధం మనం గుర్తించి అక్కడ పెట్టకపోతే ఇక్కడే వెళ్ళిపోతుంది అది మళ్ళా అగైన్. ఎందుకంటే సంబంధం అనేది లేకపోతే డామినేషన్ అనేది మనకు క్లియర్ గా కనపడుతుంటుంది. రివార్డ్ ఆర్ పనిష్మెంట్ విధంగానే వెళ్తాం, మళ్ళా అది ఇక్కడికి చేజారిపోతాం. సో అది ఈ రైట్ అండర్ రైట్ డైరెక్షన్ లో వెళ్తూ సంబంధంలో వెళ్తే అది మూడు విధాలుగా వెళ్తుంది, లర్నింగ్ బై డూయింగ్, అండర్స్టాండింగ్ బై లర్నింగ్, అండ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లర్నింగ్ అనేది జరుగుతుంది, చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఒబీడియన్స్ లోనే, అనుశాసనంలోనే చేయడం అనేది జరుగుతుంది. అలా చేస్తూ ఒకటి నేర్చుకుంటాం. ఓకే. అలా నేర్చుకున్నది అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, అలాగే అర్థం చేసుకున్న దాన్ని చేస్తాము. సో అర్థం చేసుకున్న దాన్ని చేసినప్పుడు మనకి అనుభవం అనేది కలుగుతుంది, ఆ అనుభవమే మనకి అనుశాసనంలో స్వానుశాసనంలో పెడుతుందండి. అనుభవంలోకి వెళ్ళింది అనంటే నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని నేను గుర్తిస్తాను, అప్పుడే అది కాన్ఫిడెన్స్గా ఉంటుంది, దానికి తిరుగు అనేది ఉండదు. ఈ డైరెక్షన్లో వెళ్ళాలండి మనం. సో అయితే ఈ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. మనము ఈ నాలెడ్జ్ని ఎవరికైతే ఇవ్వాలి అంటే మన పిల్లల్ని ఎస్పెషలీ సెల్ఫ్ డిసిప్లిన్లో సెల్ఫ్ డిసిప్లిన్లో పెట్టాలి అనుకుంటే మనం ఇక్కడ ఉండాలండి. అదర్వైజ్ మన పిల్లల్ని కానీ ఇంకెవరినన్నా కానీ ఇక్కడికి తీసుకురావాలి అని అనుకుంటే పాసిబుల్ కాదు. మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు అంతా తెలుసు, మనం ఇక్కడే ఉంటాం యాక్చువల్గా, నాకు అంతా తెలుసు, నాకు అర్థమైపోయింది, నేను సెల్ఫ్ డిసిప్లిన్లో ఉన్నాను అని అనుకుంటున్నాము, వాళ్ళని ఇక్కడికైతే తీసుకురావాలి అనుకుంటున్నాము. ఎక్కువ రోజులు ఉండరు, మనతో పాటు కొన్ని రోజులు ఉండొచ్చు. వాళ్ళకి మనకి సమాధానం లేనప్పుడు వాళ్ళకి సమానం దొరకదు, ఇక్కడికి వెళ్ళిపోతారండి. అందుకే పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళు ఈ మన ఈ ట్రెడిషన్స్ని కానీ వాల్యూస్ని కానీ గుర్తించట్లేదు, ఎందుకంటే మన దగ్గర లేవు కాబట్టి. సో మన దగ్గర ఏముందో అదే ఇవ్వగలుగుతాం. మనం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళని మన వాళ్ళ చేతులు పట్టుకొని ఇక్కడికి మన దగ్గరికి తీసుకురాగలము, అదర్వైజ్ మన చేయి జారిపోతారు. చేయి జారిపోవడం అంటే ఇదేనండి.
మన పిల్లలు చేయి జారిపోవడం అంటే ఇక్కడ ఇదే జరుగుతుంది. ఎందుకంటే మనమే అక్కడ లేము, ఎక్కడ ఉండాలో అక్కడ లేము. సో అది ఇది శిక్షా సంస్కారం అనేది ప్రాసెస్ అండి. సో ఇది నిన్న కొద్దిగా నిన్న మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. సో అది శిక్షా సంస్కారం అన్నది. నెక్స్ట్ ఆయామం అని వచ్చేసి సంయమము, హెల్త్ అంటే బేసిక్ గా ఆరోగ్యము, స్వాస్థ్యము అండ్ సంయమము. సంయమము అని అంటే ఫీలింగ్ ఆఫ్ ఫీలింగ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నర్చరింగ్ ప్రొటెక్టింగ్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ ద బాడీ. ఈ సంయమము అనేది సెల్ఫ్ కండి మనకు ఉండాల్సింది. అంటే నాకు ఒక భావన ఉంది ఏంటంటే నా శరీరాన్ని నేను పోషించుకోవాలి, రక్షించుకోవాలి, సదుపయోగం చేసుకోవాలి అనే కరెక్ట్ భావన నాలో ఉంటే హెల్త్ ఈజ్ ది న్యాచురల్ అవుట్కమ్. అలాంటి ఫీలింగ్ నాలో ఉంటే నా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది బాడీకి. అయితే ఇది ఎలా అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే ఈ సంయమం అనేది ఫీలింగ్ ఉంటే నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. నేను నా బాడీని నేను రెస్పాన్సిబుల్గా తీసుకొని, మనం కొత్త కార్ కొన్నాం అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామండి, అంత మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా మొదట్లో. సో అలా అది ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. నేను కార్ కొన్నాను, అది నన్ను దాన్ని మంచిగా కాపాడుకోవడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. అలాగే నా శరీరాన్ని నేను వాడుకుంటున్నాను, నేను బతుకున్నంత కాలం అంటే నా శరీరం ఉన్నంత కాలం నేను దాన్ని కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అలాంటి ఫీలింగ్ ఉంటే నేను హెల్తీగా ఉంచుకోగలుగుతాను. అలా ఫీలింగ్ తప్పిపోయింది అనుకోండి నేను హెల్తీగా ఉండలేను. నాకు ఈ పోషణ రక్షణ సదుపయోగం కోసమే నా బాడీ ఉంది అని అనేది ఎప్పుడైతే అర్థం కాలేదో అప్పుడు నా బాడీని నేను హెల్తీగా ఉంచుకోలేను. హెల్త్ డెఫినేషన్ అంటేనే అదేనండి. నేను నా బాడీ నేను చెప్పింది ఎప్పుడైతే వింటుందో, అంటే నా బాడీ ఎప్పుడైతే నేను నా ఆధారంగా నడుస్తుందో అప్పుడు నడవగలిగింది అని అంటే అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నట్టు అండి. అలా నడవలేదు అనుకోండి నేను ఆరోగ్యంగా లేను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దునే లేవాలనుకుంటున్నాను, నాకు పని ఉంది, నేను ఏదో పని చేయాలి, అలారం పెట్టుకున్నాను 5 o'clock లేవాలని అలారం పెట్టుకున్నాను. కానీ అది నాకు లేవాలని ఉంది, నా సెల్ఫ్ అయితే చెప్తుంది నేను అది చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని తెలుసు, కానీ బాడీ లేవలేకపోతుంది. అది అవుతుంటుంది కదా, లేజీగా ఫీల్ అవుతాము, డ్రౌజీగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు వేస్తుంటాయి, ఒళ్ళు నొప్పులు వేస్తుంటుంది. అది ఎందుకు, బాడీకి బాడీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నేను నడవలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అని సెల్ఫ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానివల్ల నేను బాడీని లేపలేకపోతున్నాను. అప్పుడు దాని అర్థం ఏంటంటే నా బాడీ ఆరోగ్యంగా లేదు అని అర్థం, రైట్. సో ఇది మనం ఎన్ష్యూర్ చేయగలగాలండి. దీంట్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అది కొంచెం డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఇవి కొన్ని యూనో చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సంయమం కోసం మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేంటంటే, హలో, ఏదో నాకు డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరైనా మ్యూట్ చేయాలండి. సో దీని గురించి మనం డీటెయిల్గా హయ్యర్ లెవెల్ వర్క్షాప్స్లో చూద్దాం మనం. బట్ ఎనీవే, ఇన్ బ్రీఫ్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండి మనది, ఇంటేక్. సో డైలీ రొటీన్ అవన్నీ మనకి కావాల్సింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం చూస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఓకే. సో ఇది మనం చెక్ చేసుకుంటే న్యూట్రిషియస్ ఫుడ్ చూసి తింటున్నామా, మన టేస్టీ కే టేస్ట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా. సో ఇది మన సంయమంలో వస్తుంది ఈ ఫీలింగ్. నాకు నాకు టేస్టీ ఫుడ్డే నా న్యాచురల్ యాక్సెప్టెన్స్. నేను ఎప్పుడైతే టేస్టీ ఫుడ్ నాకు కాదు, నాకు కావాల్సింది అలా అని చెప్పి టేస్ట్ అంటే టేస్టీ ఫుడ్ వద్దు అని అనుకోవడం కాదు, న్యూట్రిషన్ చూసిన తర్వాత దాంట్లో టేస్టీ ఫుడ్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ న్యూట్రిషన్, ఆ తర్వాతనే టేస్ట్. సో అలా తర్వాత లేబర్ అండి, మనం చేసే యూనో డైలీ వర్క్ కానీ, మనం ఏదో జనరల్గా అందరూ ఏదో ఒక పని చేస్తారు డెఫినెట్గా. పని చేయకుండా ఉండని వాళ్ళు అనేది ఉండరు. అంటే ఇది జాబే కాకపోవచ్చు అండి, ఏదైనా ఏదైనా సరే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అది కూడా నేను నా ఒక పనే, ఓకే. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ పని కాకుండా మనం అడిషనల్గా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి, ఏదో నడుస్తాం, కొద్దో గొప్ప ఏదో ఫిజికల్ వర్క్ అవుతుంది కానీ అది సరిపోదు. సో ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మోస్ట్లీ మేము ఏం చేద్దాం అంటే ఏసీ రూమ్లో కూర్చొని ఏదో కంప్యూటర్ టైప్ చేసి ప్రోగ్రామ్ చేయడం అదేదో ఉంటాం. కానీ దానివల్ల బాడీ చేయాల్సినంత పని అంటే ఎక్సర్సైజ్ అనేది చేయదు. అందుకని ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది కూడా చేయాలి. సో ఎంతమంది చేస్తున్నారండి ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ? మనం అసలు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా ఫస్ట్ థింగ్? ఓకే, బాడీకి అనేది కొంచెం కొంతవరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి, అది మనం రియలైజ్ అవుతున్నామా? ఓకే, హెల్త్ కోసం అనేది ఎక్సర్సైజ్ చేయాలి. సో అదొకటి అండి. తర్వాత బ్యాలెన్సింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, ఇది కూడా అవసరం అండి. ఇది ఎలా చేస్తామనంటే, మనం ఇది యోగా, ప్రాణాయామ ఇలాంటివన్నీ మనం యూనో ఎక్సర్సైజ్ కాకుండా బ్రీతింగ్ తోటి, మంచి బ్రీతింగ్,
యునో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి చికిత్స అండ్ ట్రీట్మెంట్ అండి. అన్ఫార్చునేట్లీ మనం దీన్ని కూడా రివర్స్ చేసేసాం. చెక్ చేస్తే మన జనరల్గా సొసైటీలో చూస్తున్నాం కదండి, మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? హెల్దీగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా, లేకపోతే అనారోగ్యం అయిన తర్వాత మెడిసిన్స్ ఏది తింటే ఏ జబ్బు తక్కువైతుంది, ఏ మెడిసిన్ వేసుకుంటే ఏ జబ్బు తక్కువైతుంది అన్న దాని మీద ప్రయారిటీ ఇస్తున్నామా? అసలు జబ్బు రాకుండానే ఉండడానికి ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నామా? సో ఇది మన డాక్టర్ సుందర్ గారు హెల్త్ వర్క్షాప్ లో యూనివర్సల్ హెల్త్ వాల్యూస్ అనేది ఒక వర్క్షాప్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుందండి. అలాంటి వర్క్షాప్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనంటే మన హార్మోనీ ఇన్ ద బాడీ గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తారండి. సో వీ విల్ ఇన్ఫార్మ్ యూ ఫర్ ద నెక్స్ట్ వర్క్షాప్. సో దీంట్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు సుందర్ గారు. సో అది దాని గురించి, ఇది హెల్త్ అండ్ సంయమం అండి. అది నెక్స్ట్ కావాల్సిన ఆయామం సొసైటీలో అది. సో ఆ తర్వాత మనకు కావాల్సింది ప్రొడక్షన్ అండ్ వర్క్ అండి. సో ఎనీథింగ్ అంటే మనకి మనిషి అన్న తర్వాత మనిషికి కూడా ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. ఉండడానికి ఇల్లు, ఆ పోషణ, రక్షణ, సదుపయోగం, భౌతిక సౌకర్యాలు డెఫినెట్గా మనిషికి అయితే కావాలి. సో అది కావడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను సమృద్ధిగా ఉండాలి అని అన్నది అర్థం కావాలి. సమృద్ధిగా ఉంటున్నానన్న ఫీలింగ్ నాలో ఉండాలి. అంటే ఏంటంటే దాంట్లో నాకు ఏ వస్తువులు కావాలి, ఎన్ని వస్తువులు కావాలి అని అన్నది ఐడెంటిఫై చేయాలి. దాన్ని నేను నాకు కావాల్సిన వాటికంటే ఎక్కువ తెచ్చుకోవాలి. ఓకే, ఎంత కావాలి, ఎంత దానికంటే ఎక్కువ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయాలి. దానికి కొంచెం స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్తో మనము వీ విల్ ఇన్వాల్వ్, మనం దాన్ని పని చేస్తూ ప్రొడ్యూస్ చేస్తాము. పని వల్ల మనం ఒక నేచర్ మీద పని చేసినందుకు దాని వల్ల బయటకు వచ్చేది ఒక ప్రొడ్యూస్, ఒక మెటీరియల్, మనకు అవసరమయ్యే మెటీరియల్. సో ఇది వర్క్ అండ్ ప్రొడక్షన్ అండి. మనం చేసే లేబర్, ద లేబర్ దట్ హ్యూమన్ బీయింగ్ డస్ ఆన్ రెస్ట్ ఆఫ్ నేచర్, దానివల్ల వచ్చే అవుట్పుట్, ద ఫిజికల్ ఫెసిలిటీ అప్టైన్డ్ అవుట్ ఆఫ్ ద వర్క్, అది ప్రొడక్షన్. సో ఇది కూడా మనం చేయాలి విత్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. సమృద్ధిని అర్థం చేసుకుని ఈ వర్క్ అండ్ ప్రొడక్షన్ అండ్ వర్క్ని మనం చేయాలి. ఓకే, సో అది థర్డ్ ఆయామం అండి. ఓకే, సో మనం చేసే జనరల్గా వర్క్ ఎలా ఉన్నాయి సొసైటీలో అన్నది చూస్తే ప్రైమరీ ప్రొడక్షన్. సో ఇది దీని మీద మనం ప్రయారిటీ ఇవ్వాలండి. యాక్చువల్లీ ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఎవరైతే డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, మనము యూనో నేచర్ మీద పనిచేసి మనకు ఒక ప్రొడ్యూస్ వస్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్స్ మనం చూస్తే బేసిక్గా వచ్చేది ఒక ఫార్మర్, వ్యవసాయం చేసేవాళ్ళు ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి బట్టల రూపంలో కానీ, ఆరోగ్య మన తిండి రూపంలోనే కానీ, ఆహారం రూపంలో కానీ, లేకపోతే మనం వాడుకునే వస్తువులు చాలా వరకు డైరెక్ట్గా మనకి వచ్చేది, దాని రా మెటీరియల్ ఏవైతే ఉందో దాని నుంచి వచ్చేది డైరెక్ట్గా, అది ప్రైమరీ ప్రొడక్షన్ అండి. సెకండరీ ప్రొడక్షన్ అంటే మనం కొన్ని వస్తువులు వాడుతున్నాము, లైక్ ఈ ల్యాప్టాప్ వాడుతున్నాము, కుర్చీలు వాడుతున్నాము, టేబుల్స్ వాడుతున్నాము. రా మెటీరియల్ ఏంటి అని అంటే చెక్క. ఫస్ట్ దాని నుంచి చెక్క చేసేది, ప్రొడ్యూస్ చేసేది ఫార్మర్. ఆ తర్వాత వచ్చిన ప్రొడ్యూస్ని కొంచెం ఒక సర్వీస్ చేస్తూ ఒక మెటీరియల్, ఒక ఆబ్జెక్ట్ మనకు మనిషికి ఉపయోగ విధంగా కొన్ని వస్తువులు చేశారు. సో అది సెకండరీ ప్రొడక్షన్ అండి. టెర్షరీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే సర్వీసెస్, కొన్ని సర్వీసెస్ కానీ, లైక్ యూనో దూరదర్శన్, యూనో దూరదర్శన్, లేకపోతే యూనో టీవీ కానీ, మన రేడియో కానీ, ఇలాంటివి, మొబైల్ కమ్యూనికేషన్కి ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కమ్యూనికేషన్కి, సర్వీసెస్కి, ఇలాంటి వాటికి ఉపయోగపడేవి టెర్షరీ ప్రొడక్షన్స్. ఆ తర్వాత సర్వీసెస్ అండి మేజర్గా, ఈ లైక్ యూనో సాఫ్ట్వేర్ జాబ్. లాస్ట్ మేము చేసే వర్క్ మా ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్లలో చేసేది లాస్ట్ అండి సర్వీసెస్. సో దీనివల్ల కూడా ఉపయోగం ఉంది, లేదని కాదు, కానీ ఇది యూనో థర్డ్ అండ్ ఫోర్త్వి లేకపోతే మనము బతకలేమనే ఇదేం లేదండి అక్కడ. కానీ ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి, సెకండ్ది డెఫినెట్గా కొంచెం కొంతవరకు అవసరమే. సో మనం చెక్ చేసుకోవచ్చండి మన ప్రయారిటీ ఇప్పుడు మనకి దేనికి ఎక్కువ ఇస్తున్నాము. ఓకే, సో అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామండి? ఫార్మింగ్ అంటే ఒక వ్యవసాయాన్ని మనం ఒక ప్రొఫెషన్ లాగా అసలు గుర్తిస్తున్నామా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చూస్తే కరెంట్ సొసైటీలో వ్యవసాయ కూలీలు అని అంటున్నాం వాళ్ళని, వ్యవసాయం చేస్తూ
ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకి రావాల్సిన డబ్బు రాక, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళని మనుషుల్లాగానే గుర్తించట్లేదు మనం. అలాగని చెప్పి మనం ఇప్పుడు ఈ టెర్షరీ ప్రొడక్షన్ కి అదే అదే వాళ్ళు ఇచ్చిన ప్రొడ్యూస్ ని మనం ఈ పెద్ద సూపర్ మార్కెట్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో సంబంధాన్ని గుర్తించకుండా అదే సూపర్ మార్కెట్ లో అమ్ముతున్నారు. వాళ్ళు చెప్పిన రేటుకి మనం మాత్రం కొనేస్తున్నాం, అక్కడ మనం బార్గెన్ చేయం. అదే మనం ఎక్కడైతే రైతులు మన దగ్గరకు వచ్చి అమ్ముతానని అంటే వాళ్ళ దగ్గర యూనో బార్గెన్ చేసి యూనో వాళ్ళని కొంచెం కించపరిచి ఇలా ట్రీట్ చేస్తున్నాం అంటే ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం అన్నది. వాళ్ళని వాళ్ళు చేసే ప్రైమరీ ప్రొడక్షన్ ని మనం హెల్ప్ చేయట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తానండి, ఇది వన్ ఆఫ్ అవర్ ఫెసిలిటేటర్స్ ఢిల్లీ నుంచి ఆయన షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. హీ అంటే ఇతను ఫెసిలిటేటర్, ఈ జ్ఞానాన్ని పొందక ముందు సివిల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ వాటర్ మేనేజ్మెంట్ మీద రీసెర్చ్ చేశాడండి, పిహెచ్డి చేశాడు. అంటే వాటర్ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద, రైట్ యూటిలైజేషన్ ఎలా చేయాలి అనే దాని మీద రీసెర్చ్ చేశాడు. సో అలా రీసెర్చ్ చేసి అది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందని తెలుసుకుని వ్యవసాయ దారు, ఎందుకంటే ఇవాళ రేపు వ్యవసాయానికి వాటర్ ఎక్కువ దొరకట్లేదు, బోర్వెల్స్ వేసి చాలా మంది యూనో పడక రైతులు ఆత్మహత్య చేసుకోవడం, దీంట్లో చాలా ఉందండి, నేచర్ గురించి అర్థం చేసుకోవడం అని చాలా ఉంది. బట్ ఈ వాటర్ని ఎలా మేనేజ్ చేయాలి, రైతులకు బాగా ఉపయోగపడుతుందని తన ఊరికి వెళ్ళాడండి తను, ఒక ఈ వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఎలా వెళ్ళాడు, తన ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఒక కార్లో మంచి ప్రొజెక్టరు ల్యాప్టాప్ తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఒక మీటింగ్ అరేంజ్ చేసి రైతులకు అందరికీ ఇది ప్రజెంట్ చేశాడు, ఇలా మీరు వాటర్ మేనేజ్మెంట్ చేస్తే ఇలా మీకు వాటర్ని సేవ్ చేస్తే ఉపయోగపడుతుంది అనే టెక్నికాలిటీస్ అవన్నీ మొత్తం వాటి గురించి అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత జనరల్గా అందరూ అడుగుతారు కదండి, లైక్ ఏదైనా వర్క్షాప్ అయిన తర్వాత, ఏదైనా లెక్చర్ అయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతారు కదా జనరల్గా. అలాగే అతను కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అందరినీ అడిగాడు అక్కడ. అందరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అంటే, సార్ మీకు ఈ మీరు ఈ మీరు తెచ్చిన కార్ చాలా బాగుంది, అంబాసిడర్ కారు, అప్పట్లో అది అంబాసిడర్ కారు, అంబాసిడర్ కార్ చాలా బాగుంది, మీరు వేసుకునే జీన్స్ ప్యాంట్ బాగుంది, మేము ఇది ఎప్పుడు చూడలేదండి, ఇలా ప్రొజెక్టర్ చేయొచ్చు, ఇలా సినిమాలు ఇక్కడ కూడా చూడొచ్చు మేము ఈ ఊర్లో అన్న టైప్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసి అది మేము ఇలాంటివి మేము తెచ్చుకోవాలంటే మేమేం చేయాలి అని అడిగారంట క్వశ్చన్స్. అయితే దానికి అర్థం కాలేదు, తను చెప్పిన పర్పస్ ఏంటి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, మరి అంటే తనకు అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళకి తను చెప్పిందంతా వేస్ట్, అర్థం అంటే అర్థం చేసుకున్నారో లేదో తెలీదు, బట్ వాళ్ళ దృష్టి అంతా ఈయన మీద ఎక్కువ పడింది, ఈయన వేసుకున్న వేషధారణ లేకపోతే ఆయన తెచ్చుకున్న వస్తువుల మీద. అంటే మనం సిటీలో ఉంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేస్తున్నామంటే, మా దగ్గర బాగా డబ్బులున్నాయి, మేము గ్రేట్, మేము చేసిన రీసెర్చ్ గ్రేట్, మా దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఇలాంటి యూనో మన ప్రవర్తన వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు దాన్ని. అంటే నిజంగానే మనం ఎలా చూపిస్తున్నామో మనమే గ్రేట్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని, అరే సిటీనే గ్రేట్. మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక చిన్న క్వశ్చన్, ఏది డెవలప్డ్ అండి, సిటీ డెవలప్డా విలేజ్ డెవలప్డా, మీరేం చెప్తారు, మీరు ఆన్సర్ చేయండి దీంట్లో, సిటీ డెవలప్డా విలేజ్ డెవలప్డా. వినపడుతుందండి, క్వశ్చన్ మళ్ళీ అడగండి సార్. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్, మీరేమనుకుంటున్నారు సిటీ డెవలప్డా విలేజ్ డెవలప్డా, ఏది డెవలప్డ్ ప్లేస్? మనం డెవలప్మెంట్ అంటాం కదండి. ఓకే, అవర్ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ డిఫైన్ దాట్. ఓకే, ఎస్ గుడ్. సో విలేజ్ యాజ్ పర్ ఫార్మింగ్, ఓకే గుడ్. ఇంకా నన్ ఆఫ్ దెమ్, ఓకే గుడ్. పై పై మెరుగులు పట్టణం, ఎస్ ఓకే. సిటీ యాజ్ పర్ టెక్నాలజీ, ఓకే. సిటీ డెవలప్మెంట్ ఈస్ డిస్ట్రక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, వెరీ గుడ్ అండి సూర్య గారు. యా, సో దీనికి నేను సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే నేను యూజువల్గా ఇంటరాక్టివ్ వర్క్షాప్లో విలేజ్ ఎందుకు డెవలప్డ్ అని అనుకుంటున్నారు అన్న దానికి కూడా నేను క్వశ్చన్ అడుగుతాను. బట్ ఎనీవే, ఒక చిన్న హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తానండి. జనరల్గా సిటీ పెద్దగా ఉంటుంది,
ఓకే, చాలా మంది జనాలు ఉంటారు, ఎందుకంటే వలస వెళ్ళి చాలా మంది మనం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే ఉంటాం మోస్ట్లీ. వలస వచ్చి విలేజ్ సిటీ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కానీ విలేజెస్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. సిటీ చుట్టూతా ఉండేవన్నీ విలేజెస్ ఏనండి, చాలా ఉంటాయి. సో పాపులేషన్ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జనరల్ గా చూస్తే, రైట్? సో అయితే ఇప్పుడు నేను హైపోథెటికల్ సిచ్యువేషన్ లో సిటీకి విలేజ్ కి మధ్యలో కనెక్షన్ నేను డిస్కనెక్ట్ చేస్తాను, అంటే వీటికి వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ ఏమీ ఉండదు, ఎవరు ఎక్కువ సఫర్ అవుతారండి? విలేజ్ నుంచి వచ్చేవి సిటీకి ఏమీ రావు, సిటీకి నుంచి విలేజ్ కి పోయేవి ఏమీ వెళ్ళవు, ఎవరు బాగా ఎక్కువ సఫర్ అవుతారు? ఓకే, ఇప్పుడు సిటీ అని చెప్పారు, రైట్? అయితే ఎవరు స్వతంత్రంగా ఉన్నట్టు అండి, విలేజ్ సఫర్ అవుతుందా? పోనీ విలేజ్ సఫర్ అవ్వదు. ఓకే, విలేజ్ ఏం సఫర్ అవ్వదు, ఎందుకు సఫర్ అవుతుంది? సిటీ నుంచి వెళ్ళేది ఏంటి అసలు యాక్చువల్గా? సిటీ విలేజ్ కి ఏమిస్తున్నాం వాళ్ళకి? ఒక పొల్యూషన్ ఇస్తున్నాము, కొంచెం గార్బేజ్ ఇస్తున్నాము, కొంచెం ఏంటి చాలా. ఓకే, విలేజ్ మనకేమిస్తుంది? మనకి పొద్దున వచ్చే పాల దగ్గర నుంచి, మనం వాడుకునే బట్టల దగ్గర నుంచి, మన ఫుడ్ దగ్గర నుంచి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? విలేజ్ నుంచి వస్తున్నాయి. మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామా సిటీలో ఉండి? ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం? మనం వాడుకుంటున్నాం అండి. సిటీలో మేజర్గా ఉండేది కన్జంప్షన్ మాత్రమే. ఎవరు స్వతంత్రంగా ఉన్నట్టండి? మరి స్వతంత్రంగా ఉన్న వాళ్ళని డెవలప్డ్ అనాలా, పరతంత్రంగా ఉన్న వాళ్ళని డెవలప్డ్ అనాలా? ఓకే, హ్యాపీగా ఉన్న వాళ్ళని డెవలప్డ్ అనాలా, అన్హ్యాపీగా ఉన్న వాళ్ళని డెవలప్డ్ అనాలా? అంటే ఆఫ్కోర్స్ ఇది ఈ డెఫినేషన్ గా చూస్తే ఇప్పుడు విలేజ్ కూడా డెవలప్డ్ కాదు, ఎందుకనంటే మనం వాళ్ళని, మన సిటీలో ఉన్న వాళ్ళు విలేజ్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాం, ఎందుకంటే మేమే ఆనందంగా హ్యాపీగా ఉన్నామనని భ్రమ మనలో ఉండి వాళ్ళకి అది క్రియేట్ చేసాం మనం. అందుకే చాలా మంది విలేజ్ నుంచి సిటీస్ కి మైగ్రేట్ అయ్యి అక్కడే డబ్బులు ఉన్నాయి, అక్కడే సుఖంగా ఉండగలుగుతాను అని చెప్పేసి సిటీ విలేజ్ నుంచి వస్తున్నారు. అలా జరిగితే ఎంత నష్టం జరుగుతుంది మనం చూస్తే, మనకి తినడానికి తిండి మిగలదు, తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళు లేకుండా పోతారు అన్నది మనకి ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనం వీ నీడ్ టు రియలైజ్ దట్ ప్రొఫెషన్ యాజ్ ప్రొఫెషన్. సో ఇది ఇంకా చాలా ఉందండి, మనకి అంత టైం లేదు డిస్కస్ చేయడానికి, బట్ ఎనీవే నేను అది మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది అని నేను చెప్తున్నాను బేసిక్గా. సో యా, వీ నీడ్ టు సీ వాట్ అవర్ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అసలు డెఫినేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన మనిషి ఎవరు డెవలప్డ్ అని అంటే, నేను జీవావస్థ నుంచి జ్ఞానావస్థ, ఈ చిన్న బాక్స్ ఫిజికల్ ఫెసిలిటీ భౌతిక సౌకర్యాల మీద నేను డిపెండ్ అవుతానా, లేకపోతే నా రైట్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అవుతానా అన్న ట్రాన్సిషన్ ఎప్పుడైతే జరుగుతుందో అది నా డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ప్రతి ఫ్యామిలీలో జరగాలి, ప్రతి సొసైటీలో జరగాలి. ఆ సొసైటీ అనంటే అది సిటీ కావచ్చు, డెవలప్ మన విలేజ్ కావచ్చు. ఓకే, సో ఇది చూడాల్సిన అవసరం ఉందండి. ఇది సిటీనే కాదు, మనం కంట్రీస్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యూనో, ఇంకొక చిన్న ఉదాహరణ, ఒక జోక్ లాగా కూడా చెప్తాను, బట్ నాకు రియల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. నేను టీసీఎస్లో జాబ్ చేస్తాను కదా, నేను మామూలు నేను యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నేను ఎక్కువ వాడతానండి, నా అంటూ నాకు వెహికల్ లేదు. సో కంపెనీ బస్ ఉంది, నేను మా ఆఫీస్కి వెళ్ళాలంటే కంపెనీ బస్సులో వెళ్తాను. రీసెంట్గా టీసీఎస్ అనేది చాలా చోట్ల ఉందండి, మన గచ్చిబౌలిలో ఇటు హైటెక్ సిటీ దగ్గర, ప్లస్ కొత్తగా ఈ ఆదిబట్టలో కూడా ఒక టీసీఎస్ లొకేషన్ వచ్చింది. రీసెంట్గా నేను ఆదిబట్టలకి షిఫ్ట్ అయ్యాను. ఆ షిఫ్ట్ అవ్వక ముందు కూడా నేను ఒక మా టీసీఎస్ బస్సులో మా గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్తున్నాను. వెనకాల ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయికి కూడా ఒక అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయికి ఆదిబట్టలకు ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది, బట్ నాకు అక్కడ వెళ్ళాలని లేదు అని చెప్తుంది. అయితే ఆమె అడుగుతుంది ఎందుకు వెళ్ళాలని లేదు అని, అంటే ఆదిబట్టలు అంత డెవలప్డ్ ప్లేస్ కాదు అని చెప్తుంది అనమాట. అయితే నాకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చి, మీరు అంటే ఎందుకు డెవలప్డ్ కాదు అని వెనక తిరిగి అడిగాను అమ్మాయిని. ఎందుకు డెవలప్డ్ కాదంటే అక్కడ హాస్పిటల్స్ లేవు, మా ఫాదర్ ఉన్నారు, ఆయన అంత యూనో ఆరోగ్యంగా ఉంటారు, అది అక్కడ హాస్పిటల్స్ లేవు, ఏమీ ఉండడానికి ఫెసిలిటీస్ లేవు అని అని చెప్పింది. అయితే నేను అన్నానమాట, హాస్పిటల్స్ ఉండడం అనేది డెవలప్మెంటా, హాస్పిటల్స్ ఉండేది ఇండికేషన్ ఆఫ్ అన్హెల్దీనెస్సా? చూస్తే హాస్పిటల్స్ ఉండడం అనేది ఎక్కువ, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ అన్హెల్దీనెస్, అంటే ఎక్కువ అనారోగ్యం ఉంటేనే హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి, అది డెవలప్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నాం అండి మనం? మనం ఇన్ఫ్యాక్ట్ సిటీలో ఏదన్నా ఇండ్లు రెంట్కి తీసుకోవాలి అనుకుంటే, లేదా ఎక్కడైతే ఉండాలని అనుకుంటున్నామో ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి అనే ఆధారంగా మనం వెళ్తున్నామండి. అక్కడ ఎక్కడ ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలము అనే ప్లేస్కి మనం వెళ్దామా? ఎక్కడైతే అనారోగ్యం ఎక్కడుందో వెతికి అక్కడికి వెళ్దామా?
అంటే అలా అని చెప్పి నేను హాస్పిటల్స్ ఉండకూడదు అని అనట్లేదండి. హాస్పిటల్ ఉండకూడదు అని అవసరమైనప్పుడు అవసరమే అది వెళ్ళాలి, కానీ ఆ అవసరాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నాము అనే దాన్ని ఎత్తుకుదాం మనం. అసలు నాకు అనారోగ్యమే రాకుండా ఎలా ఉండగలను అనే దానికి వెతుక్కుంటూ వెళ్దాం. అంతేగాని హాస్పిటల్స్ ఉంటే, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి, దాంతో సుఖంగా సమృద్ధిగా ఉండగలుగుతున్నామా? సో ద పీపుల్ హూ ఆర్ హ్యాపీ ఆర్ ద మోస్ట్ యునో డెవలప్డ్ పర్సన్స్, రైట్? విలేజ్ లో ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారా, సిటీలో ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారా? విచ్ కంట్రీ ఈజ్ మోస్ట్ డెవలప్డ్ అండి? అందరు యుఎస్ఏ అని చెప్పేస్తారండి ఖచ్చితంగా. అండ్ దే ఆర్ ద మోస్ట్ సఫర్డ్ పీపుల్ దేర్ ఇప్పుడు. ఇన్ఫాక్ట్ ఈ కరోనా వల్ల కూడా దే ఆర్ ద మోస్ట్ సఫరింగ్ కంట్రీ ఇప్పుడు. అండ్ అక్కడ నేను చూస్తే ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో చూస్తే విల్ రియలీ పిటీ దెమ్. నేను 6 సంవత్సరాలు ఉండి అక్కడ బతకలేకొచ్చేసాను. నిజంగా చెప్పాలంటే నేను ఈ స్టేట్ యుఎస్లో నేను 6 సంవత్సరాలు ఉన్నాను. నేను మాస్టర్స్ చేశాను, 4 సంవత్సరాలు పనిచేసి నేను ఉండకూడదని డిసైడ్ చేసుకుని వచ్చేసాను. నా గురించి కొంచెం డీటెయిల్గా రేపు చెప్తాను, బట్ ఎనీవేస్. సో అంటే అది యా ఇండివిజువల్ చాయిస్, బట్ ఏమేమి ఎత్తుకుంటాం అక్కడ అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది మనం డెవలప్డ్ కంట్రీ అనుకుంటే మాత్రం మనం ఎక్కడో పప్పులో కాలేసాం. ఓకే, అలాగని చెప్పి అక్కడ అంటే అంతా చెడునే ఉంది, మంచి లేదు అని కాదు, బట్ యా మనం ఏది తీసుకుంటున్నాం అక్కడ అని అన్నది చూడాలి, రైట్? సో అదండి ప్రొడక్షన్ అండ్ వర్క్. అలాగే థర్డ్ వచ్చేసి జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. ఓకే, సో న్యాయము సురక్ష. ఓకే, న్యాయము సురక్ష రాలేదు ఇక్కడ స్లైడ్. ఓకే, ఎనీవే, సో న్యాయము అని అంటే ఏంటంటే సొసైటీలో మన ఫస్ట్ ఫ్యామిలీలో న్యాయాన్ని ఎన్ష్యూర్ చేస్తే సొసైటీలో కూడా అన్ని ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా న్యాయాన్ని ఎన్ష్యూర్ చేసే అవసరం ఉందండి. అప్పుడే అభయము అనేది కలుగుతుంది, ఫియర్లెస్నెస్. ట్రస్ట్ అనేది మనకి, ట్రస్ట్ అనేది బేసిక్ ఫౌండేషన్. అది ఎన్ష్యూర్ చేయడం అండి రిలేషన్షిప్లో. అదే ట్రస్ట్ మన సొసైటీలో కూడా ఎన్ష్యూర్ చేయగలగాలండి, అప్పుడే మనకి అభయం అనేది కలుగుతుంది. అండ్ ప్రిజర్వేషన్, సురక్ష. అంటే ప్రతి ఒక్కళ్ళకి సురక్ష అనేది అవసరం అండి. సురక్ష అంటే ప్రొటెక్షన్. ఇది లేకుంటేనే మనకి భయాలు అనేవి ఉన్నాయండి. ఓకే, సో న్యాయం ఎన్ష్యూర్ చేస్తే ప్రిజర్వేషన్ ఆటోమేటిక్. సో మీరు ఒక ఇవన్నిటిని చూస్తే ఒకటి ఎన్ష్యూర్ చేస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. సో అలాగే ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం అన్ఫార్చునేట్లీ మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ తీసుకుంటున్నాం కదండి. యూనో నేను చనిపోతే ఏమవుతుంది, మా పిల్లలకి ఏమవుతుంది. అయితే మనం ఇలా బతుకుదామా, లేకపోతే నేను సంబంధాలతో బతికితే నా పిల్లల్ని నన్ను కాపాడేవాళ్ళు అందరూ ఉంటారు అనే ఆ సంబంధంతో బతుకుదామా? నేను నా సంబంధాన్ని నేను గుర్తించి దాన్ని నిర్వర్తిస్తే నాకు అందరూ చుట్టాలి అనేది అర్థమైతే ఎంతమంది హెల్ప్ చేస్తారండి నాకు? దానికి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరమే ఉందండి. అలా ఉందామా, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, నాకు యాక్సిడెంట్ అయిపోతే యూనో నన్ను ఎవరు కాపాడతారు, నా ఫ్యామిలీని, నా భార్యని ఎవరు చూసుకుంటారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇలా ఉందామా? లేకపోతే మంచి సంబంధాలతో ఎంతమంది ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోగలుగుతారు? సో అది చూడాల్సిన అవసరం ఉందండి, అది ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. సో ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ అనేది ఏంటంటే నా దగ్గర సమృద్ధి కలిగింది, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, సో అది నేను సమృద్ధి భావంతో వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటాను, వేరే వాళ్ళని కూడా సమృద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దానికోసం కొన్ని వస్తువులని ఈవెన్ స్టోర్ కూడా చేయాల్సి వస్తుందండి. ఎలా స్టోర్ చేయాలి? వీటిని నేను కొన్ని రోజుల తర్వాత యూజ్ అంటే ముందు ఫ్యూచర్లో నాకు ఉపయోగపడతాయి అనే భావంతో, అంటే ముందు నాకు అకాలం వచ్చే ఛాన్స్ ఉంది, సో దానికల్ల నేను సఫర్ అవ్వకూడదు, నేను నా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, నా సొసైటీ సఫర్ అవ్వకూడదు అనే దానికి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటి కోసం ప్లానింగ్ అనేది అవసరం. సో మన యూనో జనరల్గా చూస్తే, నేచర్లో చూస్తే ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూచువల్లీ ఎన్రిచింగ్ అండి. మనం చూస్తే ప్లాంట్స్ మనకి 4 ఆర్డర్స్ ఉన్నాయండి. మొదట మనకి మెటీరియల్ ఆర్డర్, ఫస్ట్ మెటీరియల్ ఆర్డర్ ఉందండి. దాంట్లో మనకి సాయిల్, ఈ నేల, భూమి, నీళ్లు, గాలి ఇవన్నీ వస్తాయి. అవన్నీ మెటీరియల్ ఆర్డర్, అంటే జడము వస్తుంది. ఆ తర్వాత ప్లాంట్స్ అంటే ప్రాణిక ఆర్డర్. ఓకే, లైక్ యూనో చెట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత వచ్చి ఇవి వీటి మధ్యలో సంబంధాన్ని మనం చూస్తే ఎలా ఉన్నాయి, ఒకటి దానికి ఒకటి పూరకంగా ఉన్నాయి. యూనో ప్లాంట్స్ మన వాటర్, గాలిని తీసుకుంటుంది, ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. అండ్ మన సాయిల్లో ఉండే సారవంతాన్ని తీసుకుని మనకి మంచి పెద్దగా పెరిగి మంచి మంచి పళ్ళని ఇస్తుంది, మంచి హెల్దీగా గ్రో అవుతుంది.
సాయిల్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా గ్రో అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఆల్రెడీ ఈ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ ఉందండి నేచర్ లో, మనకి లాభము అనేది ఆల్రెడీ ఉంది నేచర్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు ఉందండి, మామిడి విత్తనం ఉంది, మామిడి చెట్టు ఎలా వస్తుంది, మామిడి విత్తనంతో వస్తుంది కదా. మామిడి విత్తనం ఒక్కటి వేస్తే ఒక మామిడి చెట్టు వస్తుంది, అది ఎన్ని మామిడి విత్తనాలని ప్రొడ్యూస్ చేస్తుందండి ఒక 4-5 ఏళ్లలో? 1000 లక్షల మామిడి విత్తనాలు వస్తుందండి దాని లైఫ్ టైంలో, రైట్? సో ఒక్క విత్తనంతో ఇంత ప్రొడక్షన్ జరిగింది ఆల్రెడీ. నాకు సరిపోతుంది అండ్ చాలా మందికి సరిపోతుంది అది. ఇది నేచర్ లో ఆల్రెడీ ఉంది. నేను ఏం చేశాను అంటే ఈవెన్ నా మామిడి చెట్టు నాటడం కూడా నేను చేసిన కాదు. ఈ ఉండే చెట్లు ప్రకృతి, నేను మన అన్ని ఫారెస్ట్లు అన్ని ఉన్నాయి కదండి, అవన్నీ నేను పెట్టినాయా? ఆల్రెడీ వచ్చే ఉన్నాయి అవి. సో దాన్ని నేను ఉన్న వాటిని నేను వాడుకుంటున్నాను అంతే. నాకు లాభము, నేనే లాభపడాలి, నాకు సమృద్ధి ఎప్పుడైతే అర్థం కాలేదో అప్పుడు నేను ఎక్కువ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అంటే నేను ఇది నేను బేసిక్గా ప్లాంట్స్ అండ్ సాయిల్ మధ్యలో చెప్తున్నాను ఇది సంబంధాన్ని. సో సాయిల్ నుంచి ఆ సారవంతాన్ని తీసుకొని ప్లాంట్ గ్రో అయ్యి అది మళ్ళా చెట్టు చనిపోయి లేదా పళ్ళు కింద పడిపోయి కొంచెం కంపోజ్ అయ్యి ఆ సాయిల్ కూడా మళ్ళా డెవలప్ అవుతుంది, ఇంకా సారవంతం ఎక్కువ అవుతుంది, ఆకులు రాలి, ఇలా ఇంకా ఎక్కువ సారవంతం పెరుగుతుంది ఒకదానికొకటి మ్యూచువల్గా. అలాగే సాయిల్ కూడా మంచిగా అవుతుంది, ప్లాంట్స్ కూడా మంచిగా అవుతున్నాయి. అలాగే యానిమల్స్, జీవావస్థ ఉందండి, యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ జీవావస్థ కూడా ప్లాంట్స్ మీద ఆధారపడుతున్నాయి, సాయిల్ మెటీరియల్ మీద కూడా ఆధారపడుతుంది. ఇవి కూడా ప్లాంట్స్ కూడా యానిమల్స్ వల్ల ఉపయోగపడుతుంది అండ్ మెటీరియల్ జడం కూడా మన జీవరాశులతో మనకి ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ప్లాంట్స్ని తింటున్నాయి, అవి ఇచ్చే ఎక్స్క్రీట్ వల్ల సాయిల్ కూడా మళ్ళీ సారాంతం పెరుగుతుంది, అది మళ్ళీ ప్లాంట్స్కి ఉపయోగపడుతుంది. అలా మొత్తం చూస్తే ఒక పెద్ద సైకిల్ లాగా, మ్యూచువల్లీ ఎన్రీచింగ్ సైకిల్, ఇది ఆవర్తనశీల ప్రాసెస్ అని అంటామండి, ఆవర్తనశీల ప్రక్రియ అని అంటాం. ఇదంతా మనకి మ్యూచువల్లీ ఎన్రీచింగ్ ప్రాసెస్. ఈ 3 ఆర్డర్స్లో కనిపిస్తూనే ఉంది మనకి, ఇది మనం చేసింది ఏమి లేదండి, ఇందులో మనుషులు చేసింది ఏమీ లేదు. ఏమన్నా చేసాము మనం దీంట్లో, అది అవుతూనే ఉంది ఆల్రెడీ. ఓకే, ఇది గమనించిన తర్వాత మనిషి వచ్చాడు. 4వ అవస్థ ఏంటంటే జ్ఞానవస్థ, మనిషి అన్నది జ్ఞానవస్థ. సో మనం ఏం చేస్తున్నాము, ప్లాంట్స్ నుంచి చాలా తీసుకుంటున్నాము, జంతువుల నుంచి చాలా తీసుకుంటున్నాము, సాయిల్ నుంచి చాలా తీసుకుంటున్నాము, మెటీరియల్ నుంచి కూడా చాలా తీసుకుంటున్నాము, మరి తిరిగి ఏమిస్తున్నాము, వాటితో సహస్తిత్వంలో ఉంటున్నామా, ఏం చేస్తున్నాము? ఏదో కొద్ది గొప్ప చేస్తుండొచ్చు బట్ మనం దాన్ని రియలైజ్ అవుతున్నామా? ఓకే, ఆర్ ఉన్న ప్రాసెస్ని డిస్టర్బే చేస్తున్నామా? యాక్చువల్గా చూస్తే ఉన్న ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తున్నాం ఇంకా చెప్పాలి అని అంటే. అండ్ ఈ ఆర్డర్స్లో అతి చిన్న ఆర్డర్ ఇదేనండి, ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్డర్స్, ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి మనిషితో పోలిస్తే. ఓకే, ఇది అర్థమవుతుందా? అదే మనిషి మనిషితోనే చూద్దామండి. ఎందుకు ఈ ఆర్డర్స్ ఎందుకంటే మన మనము మన ఫ్యామిలీలో నేను మనిషితో నేను నా ఫ్యామిలీలో నేనేం తీసుకుంటున్నాను, ఏమిస్తున్నాను, నా సమాజంలో నేను సమాజం నుంచి నేనేం తీసుకుంటున్నాను, ఏమిస్తున్నాను, అలాగే ఈ నేచర్లో ఏం తీసుకుంటున్నాను, ఏమిస్తున్నాను, ఆ కృతజ్ఞత భావం అనేది ఎప్పుడైతే మనం మాట్లాడామో అది ఇక్కడే వస్తుందండి. ఓకే, ఇది చూస్తున్నామా మనం, రైట్? సో ఈ రిసోర్స్ డిప్లిషన్ అండ్ పొల్యూషన్ అండి, దీని మీద ఒక చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. నేచర్ గురించి నేను కొద్దిగా కవర్ చేస్తున్నాను ఇలాగే. సో పెట్రోల్ రేట్ ఎంత అండి ఇప్పుడు ప్రస్తుతం, పెట్రోల్ రేట్ ఎంత? చెప్పగలరా? 74. ఓకే, కొంతమంది 74 అన్నారు, 74, 75, 76 ఏదో చెప్పారు. సో ఈ రేట్ ఎలా డిసైడ్ చేశారండి? అంతా పెట్రోల్ రేటేనా, మొత్తం పెట్రోలేనా, మరి ఎంత పెట్రోల్ రేట్ ఎంత? ఓకే, డిపెండ్స్ ఆన్ స్టేట్ ట్యాక్స్. ఓకే, స్టేట్ ట్యాక్స్ ఒక 30 రూపాయలు అనుకుందాం, స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ అంతా కలిపి 30 రూపాయలు అనుకుందాం, ఆరు 40 రూపాయలు అనుకుందాం. మిగతా 35 రూపాయలు పెట్రోల్ రేటేనా? నో, మరి పెట్రోల్ రేట్ ఎంత? ఒకళ్ళు ఏదో ట్రాన్స్పోర్ట్ చేశారు, ఒకళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు, ఒకళ్ళు ఒకళ్ళకి జీతం ఇచ్చాము, ఒకళ్ళు తీశారు, ఒకళ్ళు ప్రాసెస్ చేశారు, మరి పెట్రోల్ రేట్ ఎంత? జీరో అండి,
పెట్రోల్ రేట్ ఈజ్ జీరో. చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, జీరో ఎందుకు అంటే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? భూమి నుంచి, భూమి నుంచి తీసుకుంటున్నాం కదండి. క్రాక్లింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు కార్బన్ లేయర్ ఉంటుందండి మనకి భూమి కింద. ఫస్ట్ మనకి నేల ఉంటుంది, దాని లోపల ఒక కార్బన్ లేయర్ ఉంటుంది. కార్బన్ లేయర్లో ముందు ఫస్ట్ కోల్ ఉంటుంది. కోల్ని క్రాక్లింగ్ ప్రాసెస్ చేస్తే ముడి చమురు అంటారు. ఆ ముడి చమురు నుంచి ఇంకా ఇంకొంచెం ఫర్దర్ ప్రాసెస్ చేస్తే దాంట్లోంచి డీజిల్, మన కిరోసిను, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి అప్పుడు పెట్రోల్ వస్తుంది. ఇంకా ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇది ఒకళ్ళు ఒకళ్ళు భూమి నుంచి కార్బన్ కంటెంట్ నుంచి ఒకళ్ళు బయటికి తీశారు ముడి చమురుగా, దాన్ని ఒకళ్ళు ప్రాసెస్ చేశారు, ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, దాంట్లో వాళ్ళు ప్రాఫిట్ వేసుకున్నారు, ఒకళ్ళు స్టోర్ చేశారు, ఒకళ్ళు ట్యాక్స్ వేశారు, ఒకళ్ళు పోశారు, ఒకళ్ళు వాడారు. ఇంత జరిగిందండి. ఇది నేను కొంచెం సింపుల్ గా చెప్పాను. దీన్ని ఇంకా చాలా చాలా ఉంది దాంట్లో. వీళ్ళందరికీ డబ్బులు కావాలండి. ఈ 75 రూపీస్ 76 రూపీస్ ఏదైతే ఉందో అందరికీ డబ్బులు ఇచ్చాము, కానీ పెట్రోల్కి ఎంత ఇచ్చాము? భూమికి ఎంత ఇచ్చాము? పెట్రోల్కి ఎంత ఇచ్చాము? జీరో. ఏమి ఇవ్వలేదు. ఇది పెట్రోలే కాదండి, ప్రతి ఒక్క వస్తువు మనం ఏదైతే వాడుతున్నామో మనం దానికి మూల్యం చెల్లించలేదు. దానికి మనకు ఉండాల్సింది కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ఉంటే దాన్ని రెస్పాన్సిబుల్గా వాడతాము. పెట్రోల్ నాకు ఉపయోగపడుతుంది, దాన్ని నేను వాడినందుకు నేను ఏదో చెయ్యాలి అనే కృతజ్ఞత భావం ఉంటే దానికి ఏదో చేస్తాం మనం. మరి అది ఆ భావన మన దగ్గర ఉందా? అయితే ఇది అర్థం కాకపోతే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నాం అంటే, ఈ పెట్రోల్ వల్ల పెద్ద నష్టము. నేను ఇది ఆల్రెడీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక బ్లాగ్ కూడా రాశానండి. ఆర్కుట్ అనేది ఒక చాట్ విండో ఉండేది, అప్పుడు దాంట్లో ఒక బ్లాగ్ రాశాను. దాంట్లో ఏం చెప్పానంటే, నాకు అర్థమైంది అప్పుడు, అప్పట్లో నేను ఇది నేచర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో లోపల, అది తీసినందుకే గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అయిందండి. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు? లోపల ఎర్త్ లోపల మోల్టెన్ మెటీరియల్, వెరీ హాట్ మెటీరియల్, చాలా వేడి లావా లాంటిది ఉంటుందండి లోపల. ఆ కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కార్బన్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. మనకి ఆ వేడి తగలకుండా చేస్తుంది. ఎక్కడైతే ఆ కార్బన్ కంటెంట్ మనం తీస్తున్నామో అక్కడ వేడిగా ఎక్కువ ఉంటుంది. మనకి సింగరేణి కాలరీస్ ఈ ఆ ఏరియాలో చాలా వేడిగా ఉంటుంది టెంపరేచర్. ఎందుకు ఎక్కువ ఉంటుంది అక్కడ? ఎందుకంటే అక్కడ మన కోల్ మైన్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ కోల్ని తీస్తున్నారు. సో అక్కడే ఎక్కువగా వేడిగా ప్రదేశం తయారవుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అదేనండి. అక్కడ ఎర్త్ వేడిగా ఎందుకు అవుతుంది అని అంటే దానివల్లనే. మనం తీయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్కువగా తీసేస్తున్నాం అక్కడ నుంచి. అయితే తీయడం వల్లనే మనకి హాని జరుగుతుంది. నేను ఇంకా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాను, పొల్యూషన్ గురించి మాట్లాడలేదు ఇంకా. ఓన్లీ అది తీసినందుకే ప్రాబ్లం జరిగింది. అది తీసి మనం దాన్ని ఏం చేస్తున్నాం? కాలుస్తున్నాం. కాలుస్తే ఓకే, ఒక ఉపయోగం అయితే జరిగింది, కానీ దాని వల్ల వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉందో, పొల్యూషన్ గ్యాసెస్, ఆ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ కానీ, యూనో కొన్ని కెమికల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో, దట్ ఈస్ బికమింగ్ పొల్యూషన్. అది దాన్ని కాల్చకుండానే ఆల్రెడీ మనం ఒక పెద్ద హార్మ్ చేసేసాం గ్లోబల్ వార్మింగ్ అని. ఆ తర్వాత దాన్ని కాల్చి ఇంకా పెద్ద పొల్యూషన్ అనేది ఇంకోటి పెద్దగా చేస్తున్నాం. సో మన దగ్గర బండి ఉంది కదా అని చెప్పేసి విలాసాలకి మనం, అంటే నా అవసరాలు ఏంటి తెలుసుకోకుండా, యూనో ఆ పెట్రోల్ని కానీ ఆ న్యాచురల్ రిసోర్సెస్ని సమృద్ధి అనేది నాకు అర్థం కాకుండా ఎప్పుడైతే వాడతానో, దాన్ని ఎంత అండర్ మిస్యూటిలైజ్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు అండి. అన్ఫార్చునేట్లీ మనము దాంట్లో ఉండిపోయాం. ఓకే, సో ఇది ఇది దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఇక ప్రిసర్వేషన్ జస్టిస్ ఉంది, దీంట్లో సైడ్ మిస్ అయ్యాను అనుకున్నాను. ఎస్, సో యా ఇదండి మనం నేర్చుకోవాల్సింది. సో బట్ టైమ్ ఇంకొక 10-12 నిమిషాలు ఉంది. సో నేను బేసిక్గా ఇంకోటి చెప్పాల్సి ఉంది ఏంటంటే, నేచర్లో హార్మోనీ నేచర్కి మూవ్ అవుతున్నానండి. బట్ ఎనీవే ఈ సొసైటీ గురించి చాలా నేర్చుకోవాల్సి ఉంది. బట్ మనకి ఆ క్వశ్చన్స్ తీసుకోవడానికి కానీ దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి కానీ మనకంత టైం లేదు. బట్ నేను స్లైట్గా నేచర్ గురించి కొంచెం ఓవర్వ్యూ ఇస్తాను. మనం బేసిక్గా నేచర్లో నేచర్ అంటే ఏంటండి ఫస్ట్ థింగ్? మీకేం అర్థమైంది నేచర్ అంటే ఏంటి? మీరు టైప్ చేయొచ్చు. గ్రీనరీ, ఇంకా అది ఒక్కటేనా ఇంకేమన్నా కూడా ఉందా? నేచర్ అంటే ఏంటి? పంచభూతాలు, ఓకే వెరీ గుడ్. ఇంకా
అవైలబుల్ ఆన్ ఇట్స్ ఓన్ ఓకే గుడ్ మన చుట్టూ పరిసరాలు స్వచ్ఛత ఎర్త్ ఓకే గుడ్ ఎర్త్ ఒక్కటేనా ఇంకేమన్నా కూడా ఉందా స్కై ఓకే గుడ్ రిసోర్సెస్ ఫర్ హ్యూమన్ నిజంగా సృష్టించబడినవి ఎస్ సో చాలా మంది అన్నీ చెప్పారండి మీరు అన్ని చెప్పినవి అన్నీ కరెక్టే కానీ నేచర్ అంటే ఎనీ యూనిట్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్ ఏ ఇక్కాయి అయినా కూడా అది ఉంది దాని గురించి మనకు తెలుసు అని అనుకున్నది అన్ని ప్రతి ఒక్కటి నేచర్లో ఒక పార్టే నేను కూడా ఒక నేచర్లో ఒక పార్టే నేను నేను అని అంటున్నాను కదా సెల్ఫ్ కూడా నేచర్లో ఒక పార్టే నా బాడీ కూడా నేచర్లో ఒక పార్టే నేను చూసిన ప్రతి వస్తువు దాని గురించి మాట్లాడుతున్నాను అది ఒకటి ఉంది అని అనుకుంటే అది నేచర్లో ఒక పార్టే ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నేచర్ ఓకే అయితే వీటిని అన్నిటినీ నేను యూజ్ చేసుకుంటున్నాను కదండి దాన్ని యూజ్ ఎలా చేసుకోగలుగుతున్నాను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది చూడండి ఆ మొబైల్ ఫార్మ్ అవ్వడానికి ఎంత ఒక్కొక్క ఒకదానికొకటి ఎంత కోఎగ్జిస్టింగ్గా ఉందండి ఓకే ఆ స్క్రీన్ ఉంది లోపల ప్రాసెసర్ ఉంది లోపల ర్యామ్ ఉంది మెమరీ ఉంది అవన్నీ ఒకదానికొకటి సహస్తిత్వంలోనే ఉన్నాయి అది ఒకవేళ ఏ ఒక్కటి నేను కరెక్ట్గా పనిచేయలేదంటే మొబైల్ పనికిరాదు నాకు అదొక్కటి అదొక్కటే కాదండి కుర్చీ కుర్చీలాగా ఎందుకుంది అలా ఫామ్ అయ్యి ఎందుకుంది ఒక్కొక్క యాటము ఒక మాలిక్యూల్ లాగా ఫామ్ అయ్యి అవునో ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఒక యూనో కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతున్నాం బేసిక్గా ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ జరిగి ఒక మాలిక్యూల్ బాండింగ్ బాంధం ఒకటి స్టార్ట్ అయ్యి ఆ మాలిక్యూల్స్ లంప్ లాగా ఫామ్ అయ్యి ఒక మెటీరియల్ లాగా ఫామ్ అయ్యి అది ఒక షేప్లోకి వచ్చి మనం ఒక దానికి ఒక షేప్ ఇవ్వగలిగి ఒక కుర్చీలాగా తయారు చేసుకోవాలని వాటిని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం ఒక గాలిని నేను ఉపయోగించుకోగలుగుతున్నాను ఆక్సిజన్ అన్నది ఆక్సిజన్ ఆక్సిజన్ రెండు ఆటమ్స్ కలిసి ఆక్సిజన్ మాలిక్యూల్ తయారయ్యి వాటర్ హైడ్రోజన్ ఆక్సిజన్ అన్నది రెండు ఆటమ్స్ జాయిన్ అయ్యి ఒక నిష్పత్తిలో ఒక రేషియోలో జాయిన్ అయ్యి వాటర్ లాగా వాడి దాన్ని వాడుకోగలుగుతున్నాను అది ప్రతి ఒక్క యూనిట్లో కూడా ఒక సహస్తిత్వం అనేది మనకి క్లియర్గా కనపడుతుంది రైట్ దాని ఫామ్ని దాని ప్రాపర్టీని మనం యూజ్గా చేసుకోగలుగుతున్నాం మనం చూసేది సో బేసిక్గా మనం ఏం చూస్తున్నాము ఒక అవన్నీ ఎలా జరుగుతున్నాయి యాటంలో ఒక ప్రోటాన్స్ న్యూట్రాన్స్ న్యూక్లియస్లో ఉన్నాయి ఎలక్ట్రాన్స్ దాని చుట్టూ తిరుగుతున్నాయి వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా ఎప్పటికేవి తిరుగుతూనే ఉన్నాయి దానికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంత కంటిన్యూస్గా వేరే వాటితో బాండ్ అయ్యే విధంగా ఎనర్జీ ఎలా వచ్చింది అలా బాండ్ అయ్యి అది కోఎగ్జిస్టెన్స్లో అలా కంటిన్యూస్గా ఎలా ఉండగలుగుతుంది ఆ దానికి నేనేమన్నా చేశానా నేను దాన్ని ఓన్లీ అర్థం చేసుకోవాలంటే అది ఎలా జరిగింది అని అన్నది ఓకే కానీ బేసిక్గా మనం ఇది చూసేది అంటే ఏంటంటే ఏ యూనిట్లో కూడా ఒక యాక్టివిటీ అనేది జరుగుతుందండి కంటిన్యూస్గా జరుగుతుంది మనలో నాలో యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో కోరిక ఆలోచన ఆస్వాదన సహజ స్వీకృతి బుద్ధి ఆత్మలో యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో అలాంటి యాక్టివిటీస్ ఈవెన్ ఈ ఇకాయి వీటిల్లో కూడా యూనిట్స్లో కూడా జరుగుతున్నాయి చిన్న చిన్న స్మాలెస్ట్ యూనిట్ ఇప్పటి వరకు మనకు తెలిసిన చిన్న అతి చిన్న యూనిట్ యాటమ్ యాటమ్లో కూడా యాక్టివిటీ జరుగుతుంది ఓకే ఆ యాక్టివిటీ మనం ఏంటంటే జనరల్గా మనం ఫామ్ అంటే ఒక రూపము గుణము మాత్రమే చూడగలుగుతున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుందండి మనం చూడొచ్చు మెటీరియల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ చేంజ్ అవుతుంది దాన్ని చూస్తున్నాం గుణం కూడా చేంజ్ అవుతుంది ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వడం ఒక మెటీరియల్తో ఇంకో మెటీరియల్తో చేంజ్ అవ్వడం మనం చూస్తున్నాం నేచురల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే పార్టిసిపేషన్ ఇన్ ద లార్జర్ ఆర్డర్ దాని ఉపయోగం ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ అండి ఇది రూపము గుణము స్వభావము అంటాం ఓకే లైక్ పార్టిసిపేషన్ దానికి ఒక వాల్యూ అనేది ఉంది ఇప్పుడు వాటర్ యొక్క వాల్యూ ఏంటి అని అంటే నీళ్ళ యొక్క వాల్యూ ఏంటంటే దాహం తీరుస్తుంది ఓకే మనిషి యొక్క దాహం తీరుస్తుంది ఎందుకంటే మనిషి లార్జర్ ఆర్డర్ నీరు అనేది చిన్నది అంటే ఒక దాని మెటీరియల్ గురించి చూస్తున్నాం అది వేరే చోట మనుషులు వేరే ప్లేస్కి వెళ్ళి దాహం తీర్చదు అని ఏమైనా చెప్పగలుగుతామా చెప్పలేము రైట్ సో అక్కడ కూడా అదే పర్పస్కే వాడుతున్నాం అండి అంటే వాటర్ని వేరే విధాలుగా కూడా వాడుతున్నాం కానీ బట్ అదైతే ఫిక్స్డ్ దాహం తీర్చడం అనేది ఫిక్స్డ్ మనుషులకి రైట్ సో అది ఏ ప్లేస్లో అయినా ఏ టైంలో అయినా ఎక్కడైనా
అదే ఎలాంటి వాళ్ళకి, ఎలాంటి మనుషులకైనా పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అది చేంజ్ అవ్వట్లేదు. అది అది స్వభావం అండి, ఇన్నేట్నెస్, సెల్ఫ్ ఆర్గనైజేషన్. అంటే ఇట్ ఈజ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్, మనకు అది కనపడుతుంది కదండి. వాటర్ వాటర్ లాగానే ఉంటుంది, అదేమైనా మారుతుందా? ఎక్కడ పోయినా వాటర్ లాగానే ఉంటుంది. ఓకే, ఫామ్ ప్రాపర్టీ చేంజ్ అవుతుండొచ్చు. అంటే ఒకసారి ఐస్ లాగా ఉండొచ్చు, ఐస్ వాటర్ లాగా ఉండొచ్చు, ఒకసారి వేపర్ లాగా ఎవాపరేట్ కూడా అవుతుండొచ్చు. బట్ అది వాటరే, అది వాటర్ వాటర్ వేపర్ లాగానే ఉంటుంది, వేరే విధంగా ఉండట్లేదు. అది ఇంకొకటి ఏంటి అనంటే ధర్మం అండి. ధర్మం ఏంటి అనంటే కోఎగ్జిస్టెన్స్ అవుతుంది, ప్రతి ఒక్క దానితో కూడా సహస్తిత్వంలోనే ఉంది. అది మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో, దానికి విరుద్ధంగా వెళ్తాడో, అది విరుద్ధం మనం క్రియేట్ అయింది. యాటమ్ బాంబు, న్యూక్లియర్ బాంబులు ఏవైతే మనం తయారు చేశామో దానికి విరుద్ధంగా వెళ్ళాం కాబట్టి అది మనకు విరుద్ధంగా కనిపిస్తుంది. అది ఆల్రెడీ కోఎగ్జిస్టెన్స్ లో ఉంది, దానికి విరుద్ధంగా వెళ్ళాం కాబట్టి అది అధర్మం అయిపోయింది అక్కడ. ఓకే, మనిషి చేసిన అర్థం చేసుకోకపోవడం వల్లనే, ఈ సహస్తిత్వాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇవన్నీ మనకి క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ఇది ఇంకా డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మనం చూస్తే డైవర్సిఫైడ్గా ఉందండి, ఇది ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఇవి ఈ మూడు మాత్రం డెఫినెట్గా ఉంటాయి అండ్ కంటిన్యూట్గా ఉంటుంది, ఇది యూనివర్సల్గా ఉంటాయి. ఓకే, సో ఇది అర్థం చేసుకోవాల్సింది ఈ ఐదిటిని, కానీ దీన్ని ఇంకా కరెక్ట్గా దీన్ని చూడగలగాలండి మనం. ఏ నేచర్ అయినా సరే ఇది మనం నేర్చుకునే సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం ఎక్కువగా. అది ఎలా ఉంది, దాని రూపం ఏంటి, గుణం ఏంటి, ఇంతవరకే చూస్తున్నాం మనం, కానీ ఇంతవరకు చూడగలగాలి. చూస్తే దాన్ని రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్, రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ఇంతకుముందు చూసాము. ఓకే, సో ఇది ఇంకో కొంచెం బ్రీఫ్లో ఒక 5 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను ఇది. సో ఈ ఆర్డర్స్ మనకి చూస్తే 4 ఆర్డర్స్లో యూనో సాయిల్, మెటల్, ఇది కాంపోజిషన్, డికాంపొజిషన్, రచన, విరచన అంటామండి. లైక్ యునో కొన్ని ఐరన్ ఏం చేస్తామంటే కొంచెం గాల్లో పెట్టామనుకోండి, తర్వాత ఏంటంటే రస్ట్ పడి కొంచెం యూనో డిటీరియరేట్ అవుతుంది, అంటే ఇంకొక ఫామ్లో తయారవుతుంది. అది కాంపోజిషన్ అండ్ డికాంపొజిషన్, మెటీరియల్లో జరిగే యాక్టివిటీస్ ఇది. అలాగే ప్లాంట్స్లో చూసేది ఏంటి అంటే ప్లాంట్ ఆర్డర్లో రచన, విరచన జరుగుతుంది, రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. మనం బ్రీతింగ్ చూస్తాం కదండి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వడము, అదంతా ప్లాంట్స్లో చూస్తున్నాం. యానిమల్స్లో చూసేది ఏంటి అనంటే రచన, విరచన ఇన్ ద లెవెల్ ఆఫ్ బాడీ, రెస్పిరేషన్ ఇన్ ద బాడీ, అండ్ సెలెక్షన్ ఐ ఇన్ ద టేస్టింగ్, అంటే సెలెక్షన్ టేస్టింగ్ ఇన్ ద ఐ, అది కూడా ఏది తినాలో అదే తింటుంది. సో దాని ఫుడ్ని అది సెలెక్ట్ చేసుకుని అదే తింటుంది. సో సెలెక్షన్ చేస్తుంది, దాన్ని టేస్ట్ కూడా చేస్తుంది. కొన్ని కొన్ని వాటిని ఇష్టంగా తింటుంది, కొన్ని వాటిని ఇష్టంగా తినదు, అది మనం చూస్తున్నాం జంతువుల్లో, రైట్. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో, హ్యూమన్ మనుషుల్లో ఎలా ఉంది, కాంపోజిషన్ డికాంపొజిషన్ బాడీలో ఉంది, బ్రీతింగ్ బాడీలో ఉంది, ఇమాజినేషన్ అనలైజింగ్, సెలెక్షన్ టేస్టింగ్ ఇన్ ఐలో ఉంది, ఇవన్నీ సెల్ఫ్లో ఉంది, కల్పనాశీలత ఐలో ఉంది, పొటెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే నాలో సామర్థ్యత, అంటే నాలో క్షమత ఉంది, అర్థం చేసుకునే క్షమత ఉంది, కానీ అది కంప్లీట్గా రీచ్ అవ్వలేదు హ్యూమన్స్లో. వీటిలో ఏదైతే రీచ్ అవ్వాలో అదంతా రీచ్ అయిపోయింది, కానీ మనిషిలో మాత్రం అది కంప్లీట్ అవ్వలేదు, అది మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఇన్నేట్నెస్ అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్, ఇది మెటీరియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి, ఉంటుంది. అండ్ అదే ప్లాంట్స్లో చూస్తే ఉంటుంది, పెరుగుతుంది. సో ఇది మనం చూడొచ్చు డెఫినెట్గా, రైట్. అలాగే యానిమల్స్లో ఉంటుంది, పెరుగుతుంది బాడీలో, కానీ బతకాలన్న కోరిక కూడా ఉంటుంది యానిమల్స్లో. జంతువుల్లో ఇది మనం చూడొచ్చు, బతకాలన్న కోరిక, జీనేకి ఆశ అనేది ఒకటి ఉంటుంది. అదే మనుషుల్లో బాడీ ఉంటుంది, పెరుగుతుంది, బతకాలన్న కోరిక ఉంటుంది. ఎలా బతకాలన్న కోరిక ఉంటుంది, ఎప్పటికీ సుఖంగా సమృద్ధిగా ఉండి ఉండుతూ బతకాలన్న కోరిక ఉంటుంది. సో ఇది మనం ఎన్ష్యూర్ చేయాలి, అలా ఉండలేకపోతున్నాం. ఎందుకు అనంటే ఈ పొటెన్షియల్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి, ఈ క్షమతని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు, సామర్థ్య లోపం ఉంది. అది ఎలా పాసిబుల్, రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ థాట్స్, రైట్ అండర్స్టాండింగ్తో పాసిబుల్. దీనికి కావాల్సింది మనకి శిక్షా సంస్కారం అండి. ఇది మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది, అది ఇంకా సింపుల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బేసిక్గా ఏంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ఏ బేసిస్ మీద ఉంది, ఏమని అంటే పరిణామాంశంగి, అంటే చేంజ్ అవుతుంది కాబట్టి పరిణామంతో అది అలా ఉంది, అలా ఎగ్జిస్ట్ అయ్యింది. అలాగే
ప్రాణిక ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ బీజానుసంగి, అంటే సీడ్ని బట్టి అది అలా ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మొలుస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సో వేరేది రావట్లేదు. సో అది కరెక్ట్గా డెఫినెట్ క్యారెక్టర్ మనకు కనపడుతుంది అక్కడ, డెఫినెట్నెస్ ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. అలాగే జీవాలు ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, అవి వంశానుసంగి. పులి పిల్ల పులే, పిల్లి పిల్ల పిల్లే, ఇంకా వేరే జంతువు పిల్ల దాని అదే అదే ఉంటుంది, వేరేది ఉండట్లేదు. పిల్లి సాధు జంతువు, కుక్క సాధు జంతువు, అండ్ ఇది క్రూర జంతువు, క్రూరంగానే ఉంటుంది. ఓకే, డిఫరెంట్ గా ఉండట్లేదు. అది కూడా ఒక డెఫినెట్నెస్ఏ. పులి క్రూరంగానే ఉండాలి, వేరే విధంగా ఉంటే అది డెఫినెట్నెస్ అనరు దాన్ని. సో అది డెఫినెట్ క్యారెక్టర్ మనకు అక్కడ కనపడుతుంది. అయితే మనుషుల్లో డెఫినెట్నెస్ ఏ విధంగా రావాలి? మనిషి డెఫినెట్ గా ఉండగలుగుతున్నాడా? ఇవన్నీ డెఫినెట్ గానే ఉన్నాయి, మనిషిని మరి డెఫినెట్ గా ఉండగలుగుతున్నాడా అని ఆలోచిస్తే ఉండట్లేదు. ఎందుకు అని అంటే మనిషి ఉండాల్సింది ఏ విధంగా? శిక్షా సంసార అనుసంగి. అది మన దగ్గర లేదు ఇప్పటి వరకు, అంటే ఇది కరెక్ట్ గా జరగట్లేదు. లేదు అంటే కరెక్ట్ గా జరగట్లేదు, ఇది జరగాల్సిన అవసరం ఉంది మనకి. సో ఇది ఇప్పుడు మన జనరేషన్ మనకి జరగడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా జరగాలండి. ఇది సైకిల్ లాగా కంటిన్యూ అవ్వాలి, మనకి జరగాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కి జరగాలి. అది ఎలా జరగాలి? నాలో జరగాలి, నా ఫ్యామిలీలో జరగాలి, సొసైటీలో జరగాలి, అది నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ అవుతూ ఉండాలి. సో దీనికి ఒక ప్రపోజల్ ఏంటి అని అంటే, సో ఇది ఎగ్జిస్టెన్స్ గురించి నేను పెద్దగా కవర్ చేయలేని వాళ్ళ, బట్ దానికి ఒక 10 సంవత్సరాలు ఒక యూనో ఫ్యామిలీకి, 10 సంవత్సరాలు సొసైటీకి, అంటే 10x10 అలా అన్ని సొసైటీస్, అలా అన్ని దేశాలు, అన్ని కంట్రీస్ ఒక ఒక ఆర్డర్లో మన యూనో అఖండ సమాజం, సార్వభౌమ వ్యవస్థ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, బట్ దానికి ఒక యోజనాలు ఉన్నాయి, అవి మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేము చేసేది, మనం చేసేది ఒక దాంట్లో ఒక యోజనాలండి. జీవన్ విద్యా యోజన అనేది ఒక ఒక యోజన. సో ఇది కంటిన్యూ చేయాలి అని అన్నది, చేస్తే మనకి అక్కడికి రీచ్ అవుతామని అనేది ఒక ప్రపోజల్. సో అది హార్మోనీ ఇన్ నేచర్ అండి. 9 దాటింది. సో క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోలేము. వీ విల్ ట్రై టు గెట్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ది ఈవినింగ్. ఇవాళ కూడా మనకి కంటిన్యూ అవుతుందండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. సో నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను, వీడియోస్ చూడండి అండ్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్ ఈవినింగ్ 6 to 7. సో అదేంటి, రేపు 7:30 జాయిన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వరు. నెక్స్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ ఈ రోజు రేపటి లోపల చేయండి. నేను ఇక్కడ పోస్ట్ చేశాను, మన చాట్ విండోలో పోస్ట్ చేశాను, సేమ్ విల్ బి పోస్టెడ్ ఇన్ మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఈ ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ డీటెయిల్స్ అవి కూడా పోస్ట్ చేసామండి. బట్ రేపు మటుకు షార్ప్ 7:30 లోపల రావడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఈవినింగ్ ఎలాగో అంటే హరి గారు చెప్పిన హార్మోనీ నేచర్ వీటి గురించి ఈవినింగ్ డిస్కషన్ సెషన్ లో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సార్. మీరు ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఓకే, సో అంతేనండి. సో లెట్స్ జాయిన్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను, అండ్ రేపు మళ్ళా 7:30 అందరూ 7:30 లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రదీప్ సార్ కూడా వస్తారు, ప్రదీప్ సార్ కూడా మాట్లాడతారు. ఎస్, ప్రదీప్ సార్ కూడా వస్తారు, ప్రదీప్ సార్ కూడా మాట్లాడతారండి. అందరం ఉంటారు, ఫుల్ PhD టీమ్ విత్ యూ టుమారో. ప్రదీప్ గారు కొంచెం ఏమన్నా కొంచెం ఇంట్రొడక్షన్ లాంటిది, వాళ్ళ జర్నీ ఎలా జరిగింది, ఎంత ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ IIITలో దీన్ని ఎగ్లా ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకెళ్లారు, ఎంత డెవలప్ అయింది అన్నది మనం చూడొచ్చండి. యా, థ్యాంక్ యూ.